విజిటింగ్ కార్డు ఏంటయ్యా? టికెట్ ఏమిటి విజిటింగ్ కార్డు ఇస్తావేంటయ్యా? విజిటింగ్ కార్డా నీకు మమ్మడికి చుక్కు చుక్కు చాచా. పానే వస్తావా? ఇవ్వనయ్యా, ముందు నీ పేరు చెప్పు. ఏంటి కోతి? చిత్రంగా ఉంది, మనుషులు కోతి అని కూడా పేరు పెట్టుకుంటారా? భీముడా, నచ్చినట్టు గుర్తు కలదు. నాకేం నచ్చలేదయ్యా, పేరు మార్చుకో. మనుషులకు దొరకకుండా రాసి పంగనామాలు పెడుతుంటావా? ఇదేం బాగలేదయ్యా. అమ్మో ఆంజనేయ స్వామి, నీ మీద నాకు చాలా గౌరవం పెరిగిపోయింది. కిరా ఎంతైనా పర్వాలేదు. ఎంత? అమ్మో 20 రూపాయలే. 20 రూపాయలా? ఇంకా నేను 20 ఎకరాలు మాగాడి రాసి ఇచ్చేమనో కాదు. ఏమండి మీరు వాడికి ఒక్క పైసలు కూడా ఇవ్వద్దు. ఆ సామాన్ అంతా బండ్లు పెట్టండి, మీరు నా సైకిల్ మీద వద్దురు. కానీ వేధవా, పోలీసుడికి పోస్ట్ మన్కి కూడా భయపడకపోతే ఎలాగా? పోన్లేండి, ఏదో ముచ్చట పడుతున్నాడు. వాడి ముచ్చట మన మీద కాదు. నాకు ఇదిగో చాలదా, కసాగు అది లవ్వా. ఇదేమిటి ఆశ్చర్యపోతున్నారా? ఇది ప్రింటింగ్ మెషిన్. ఆంజనేయులు, ఈ రూపాయి పిల్లలు పెట్టింది చూసుకో. చుక్కు చుక్కు చాచా. ఆంజనేయుడు రూపాయలు పుట్టి చేస్తున్నాడే. ఈ డబ్బులు ఇచ్చేసి మిస్టర్ పోతావా? చిక్కు చిక్కు చాచా. మంచి పని చేశారు. ఇంకా చూస్తానా, సామాన్ తీసుకో. మీరు పదండి. వాళ్ళిద్దరినీ కలిసి కాపురం చేయమని ఇప్పుడు నేను ఇచ్చిన తీర్పు తప్పంటావు? కలిసి కాపురం చేయడానికి వీళ్ళు సీతారాములో పార్వతీ పరమేశ్వరంలో కాదు. వీడు పులి, అదేమో మేకను. పులి దగ్గరికి మేకను పంపించారు, ఏదో పెద్ద నిర్వాకం చేసిన. అది కాదండి, అసలు పెళ్ళామన్న తర్వాత మొగుడు ఏదో 2 మాటలు అంటారు, సర్దుకు పోవాలి అంతేగాని ఇలా రచ్చకెక్కుద్దా అని. అది రచ్చకెక్కే పెళ్ళామా అయితే ఎప్పుడో చీపురు తిరగేసి వాడికి 4 తగిలించేది. ఇలాంటి మధ్యవర్తిత్వం నిలబెట్టినందుకు నీకో 4 తగిలేదు. అంతేనండి, అంతే. మీరు ఏం చేసినా నీకు నచ్చి చావదు. ఏది నచ్చి నచ్చిన తీర్పు నువ్వు ఎప్పుడు చెప్పావు? అది మామూలే. రమన్నా వేణుగోపాలరావని ఆర్ఎంపి జంతర్ మంత్ర మచిలీపట్నం. అమ్మో నువ్వు దారిపోకయ్యా. ఇతరు ఆర్ఎంపి రావని మచిలీపట్నం వేణుగోపాలరావు. నేను దారిపోతానా? ఇతరు చౌటరావని అదేమిటి వాళ్ళ బాధిస్తున్నారు? పంచాయతీ తీర్పు. తీర్పా? ఆ శంకర్ మాస్టర్ మీద ఉన్న కోపం వాడి మీద చూపిస్తున్నాడు వరహరాజు గారు. చూడడానికి పెద్ద మనుషులు కనిపిస్తున్నారు కదండి వాళ్ళు. ఆ పెద్ద మనుషులు పసి పిల్లల కన్నా హీనుడయ్యా బాబు. ఒక గంట కలహం, ఒకళ్ళకొకళ్ళు కనపడపోతే మళ్ళీ విరహం. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారా? అయితే అబ్బాయి మీది బందరా? అదే మచిలీపట్నం అండి. మచిలీపట్నం? అబ్బా, విజయవాడని బెదవాడ అన్నట్టు, విశాఖపట్నాన్ని వైజాగ్ అన్నట్టు, బందర్ని మచిలీపట్నం అని కూడా అంటారులేండి. అలాగా నాకు తెలియదు. ఎన్నాళ్ళు నష్టం లేదు చేది. అలాగా ఎన్నాళ్ళుగానో ఈ పల్లెటూరులో పడి ఉంటున్నాం, మాకేం తెలుస్తుంది నాయన? తెలిసిన మతి మెరుపు చెప్పారండి. అల్లరి చేద్దాం అన్నట్టు బందర్లో ఎవరి తాలూకు? మంత్రవాది మహేశ్వరరావు గారిని మా పద్నాన్న గారు. మంత్రవాది మహేశ్వరరావు గారంటే ఆవిడ మీకు తెలుసా? ఆవిడ మా పెద్దమ్మ గారి తమ్ముడికి అవునే. మొదట మా ఆయనకి ఏచి చేద్దాం అనుకున్నారు, పిల్ల కొంచెం ముదురుగా ఉంటుందని వదులుకున్నారట. అయ్యో పాపం, ఈ విషయం నాకు తెలుసండి. మీరు వడ్డించనమ్మా, ముందు నెయ్యి కరగబెట్టని. అలాగే ఏమిటి నెయ్యా? ఇటువంటి క్షణంలో కరిగించేస్తాను. చుక్కు చుక్కు చాచా.
అది మామూలేగా ఆ వేణుగోపాల్ రావు అని మంత్రవాది వారి తాలూకట మా పెత్తల్ని మేనత్తకి వేలు విడిచిన చిన్నత్త కొడుకట రోడ్డు మీద గరడీలేవి చేసి నాలుగు రాళ్ళు సంపాదిస్తూ ఉంటాడు. గరడీలు ఏమిటండి? వీటిని మ్యాజిక్లు అంటారు. నేను ఆరంపినండి, మ్యాజిక్ నా హాబీ. అంటే మీ పుట్టింటి తన బంధువు అన్నమాట? మనకు బాగా కావాల్సిన వాడండి. ఎంత కావాల్సిన వాడైతే మాత్రం ఆ ఉత్త ముద్ద పప్పుతో ఏం తింటాడే? అయ్యో నా మీద పడుకుమండా, ఈయన కట్టుకున్నప్పటి నుంచి మెత్తపడి మరీ ఎక్కువైపోయింది. హరినారాయణ అమ్మా, ఇదిగో ఈ గిన్నె తీసుకెళ్లి అనేక ఇంట్లో ఇచ్చేసరా. అలాగే ఆ చెయ్యని పోకుండా వడ్డిస్తూ ఉన్నానమ్మా. మొహం తెలియని వాడికి అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చారు. మీ రుణం తీర్చుకునే మార్గం నేను చెప్తాను లేవయ్యా. ఈ ఊళ్ళో అక్షర జ్ఞానం లేని వాళ్ళకి, పేదవాళ్ళకి నీకు చేతనైనంత వైద్య సహాయం చెయ్యి. ఇరవై ఏళ్ల క్రితం ఒక మారుమూల పల్లెటూళ్ళలో ఈమాత్రం వైద్య సహాయం కూడా లేకపోవడంతో ఒక మంత్రసారి చేసిన పొరపాటు వల్ల నా భార్య శాశ్వతంగా సంతానం లేకుండా పోయింది. అలాంటి దురదృష్టం ఈ ఊళ్ళో ఇంకెవ్వరికీ కలగకుండా చూడు, అది చాలు. మీరేం బాధపడకండి, ఈ జంత్ర మంత్రం కూడా వెనక ముందు ఎవరు లేరట. దాన్నే చెప్పాడు, ఎక్కడ పోతాడు? కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని. కొడుకు అనుకోండి, ఏమయ్యా ఏమిటి ఆలోచిస్తున్నా? అయ్యో దీపాలు పెట్టి వేళైంది, ఇంకా బోళ్ళు మందిని పిలవాలి. పిన్నిగారు, పిన్నిగారు వస్తున్నానమ్మా. మా హైమకు భోగి పండు పోస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. సరస్వతి, సరస్వతి, మా హైమకు భోగి పండు పోస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే బొట్టు తీసుకో. బొట్టు గడపకు పెట్టండి పిన్ని. అయ్యో ఈ పిల్లకు బొట్టు తీసుకోవడానికి కూడా ఎంత బద్దకం. చెల్లాయమ్మ గారు లేదండి? లోపల ఫోన్లే, ఇదన్నా ఇంట్లో ఉంది. చెల్లయమ్మ, చెల్లయమ్మ, అదేంటే మీ అమ్మ ఇంట్లో లేదు? పెరట్లో ఉంది. సర్లే, మా హైమకు భోగి పళ్ళు పోస్తున్నాం, మీరందరూ వచ్చేయండి. రాజు గారికి ఒక కూతురు ఉండేది, ఆ పిల్ల పేరు హైమ. ఐదో ఏట అంతర్వీధిలో తప్పిపోయింది. అప్పటి నుంచి ఆయన భార్య సీతారామకి మతి స్థిమితం తప్పింది. అదిగో ఆ బొమ్మనే హైమగా భావిస్తూ అలంకరిస్తూ ఉంటుంది, అడ్డమైన చాకరీ చేస్తుంటుంది.
అంతా తడిపేశావా తల్లి? పద చూడు, లంగా అంతా తడిపేసుకున్నావు. ఇక్కడ కూర్చోమ్మా, నీళ్లు తోడి శుభ్రం చేస్తానే, కూర్చో. నీళ్ళు మింగేసినట్టుందా? బయటికి తీయండిరా, తీయండి త్వరగా. ఇంకేం పర్వాలేదు అండి, సరే. ఎవరా ఈ కుర్రాడు? వేణు అని, ఆర్ఎంపి డాక్టర్. మధ్యాహ్నమే వచ్చాడు మన ఊళ్ళోకి. చెల్లాయి ప్రాణం కాపాడేంట. ఇప్పుడు లేని ఇంత లక్షలున్నా అర్థమా మిగలదంట? అలా ఉందిరా నీ వ్యవహారం రాజు. ఏమేమిటి, బొమ్మ మేడలో చంద్రహారం పోయిందా? పోనీ విధానక పోతే పోయింది. మా చెల్లాయి నూతిలో పడిపోయింది. ఆ దుష్టం బాగుండి బతికి బయటపడింది. కాదేరా నాకు బెంగ, ఏ రోజు ఏ అఘాయిత్యం చేసిందో తెలవకుండా పోతుంది. కాకపోతే ఈ నెల నుంచి బాధపడుతున్నాను కదా, అలవాటు అయిపోయింది. అది సరేనండి, ఇంతకీ చంద్రహారం మాట ఏమిటి? అది ఎక్కడికి బాధరా, ఎవరన్నా నూతిలో దింపి ఎతికిస్తే సరే. రేపంటే ఎవరన్నా నూతులు దింపా నాకెతికించో. అలాగే నూతులు బతికి అక్కర్లేదు, గోతులు బతికి అక్కర్లేదండి. అది ఎక్కడున్నా చిటికలో తెప్పిస్తావా? అవును, డౌటే. అది ఎలాగయ్యా? భలేవారే చెప్తా, అసలు చంద్రహారం ఎక్కడుంది? ఏమయ్యా? జేబులో, కన్నెల్లో, నూతులో. పక్కనే బొమ్మ, బొమ్మ మెళ్ళు నగలు. ఏమయ్యా చంటి, మీ అక్కయ్య గారికి అసలే మతిశ్చితం లేరు కదా, రాత్రి నగలు తీసి ఎంతక దోచేయచ్చు కదా, అదే దాచేయచ్చు కదా అని. ఏమో కట్టలేదు సరా, ఏం బెంగలేదు. ఏ తెప్పిస్తాను నువ్వు తప్పవా? మాస్టారు మీ ఉంగరం ఒకసారి లేవండి. చుక్కు చుక్కు చాచా. నువ్వేనా కొట్టేశావా? నేనా? డౌటే. ఊరుకోనా మంచి చెడ్డ లేకుండా తీస్తా. ఎవరు కొట్టేశారో నాకు తెలీదు, తీస్తా. అది నాయన నీ జేబులో ఉంది. నా జేబులోనా? నా జేబులో దొరికిందో చంద్ర. చుక్కు చుక్కు చాచా. ఇది పోయిందే. ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి దగ్గర నుంచి చంద్రహారం వస్తుంది. ఆంజనేయులు చండి చెబులో ఉంటుంది నా దగ్గర. డౌటే ఊరుకున్నా మంచి చెడ్డ లేకుండాను. శివాయ్ శివాయ్.
దొరికేసింది చంద్రహారం. అబ్బో ఏం మ్యాజిక్, ఏం మ్యాజిక్. అంటే నాగే కాదు, నువ్వు చేస్తున్న దగా కూడా బయటపెడతా. జాగ్రత్త, చుక్కు చుక్కు చాచా. అబ్బాయిని నన్ను కూడా పిలిచామనుకున్నానులే. గొప్పే, ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. మీకోసం చేసుకున్న వంటలైతే కారం కారంగా బాగా ఉంటాయి. అందులో నీ మతిమరుపు కూడా కొంచెం కలిపేవంటే వగరుగా ఉంటుంది. చాలు ఇద్దరు, నేనేం రెండు రకాల వంటలేం చేయటం లేదు, అందరికీ ఒకటే. మీకోసం నేను వేణు కూడా కారాలు మానేశాం. ఏంటండి కొత్తగా చూస్తున్నారు? అవును, నువ్వెందుకయ్యా కారాలు మానుకోవడం? అది మీ వయసులో మా కలస రాకూడదని ముందుగా. ప్రపంచంలో అన్నిటికన్నా దుర్వ్యసనం ఏమిటో తెలుసా? అనుబంధం. రేపన్న రోజు నువ్వు హఠాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడమే తటస్థిస్తే మేము తట్టుకోలేమయ్యా. అనాథగాని నేను ఎక్కడికి వెళ్తానండి? అలాంటి మాటలు అనుకో. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా కొడుకు ఉన్నట్టుండి మెడికల్ తిరిగిపోతానండి. మన ఊరు మదరసంత తీసుకెడితే సొట్టగాసి వాతెట్టిందండి. అలాగా కూర్చో, ఇప్పుడే భోంచేసి వచ్చేస్తాడు. పది ఏట్లా లేచిపోయా? పర్వాలేదమ్మా, ఆ కుర్రాడికి ఎలా ఉందో ఏమిటో ఇప్పుడే మన్నించి వచ్చేస్తాగా. నువ్వు పర్వాలయ్యా? అయ్యో, కంచం దగ్గర నుంచి లేచిపోయాడండి బిడ్డ. ఇంకా ఎంత దూరం అయ్యా బాబు? ఎంత దూరమైనా పర్వాలేదు. ఆహా, ఏం ప్రకృతి, ఏం గాలి, ఎంత పచ్చగా ఉందో, ఎంత పచ్చగా ఉందో. పచ్చగా ఉండం కదా బాబు, ఇప్పుడు నేను పచ్చడి చేస్తారా? మనిషికి ఎంత ఉంది, అబ్బా ఎంత బుద్ధిస్తుందో. అబ్బా మనిషి, అయ్యో ఎంత బుద్ధిస్తుందో.
ఎంతకంట్రా బాబు నేను జాత కదరా కదిలించకంట్రా సుమ్మ పెడతా మహాలు మీరు ఊరే దూకుతా దూకుతానంటే దూకుతా చెప్తున్నా ఇదేమిట్రా వైస్ పేషెంట్ అని ఊరు ఇట్లా నడుస్తున్నా అమ్మ ఏమిటా బాయ్ పొద్దున అనగా వెళ్ళావు అన్నట్టు ఆ ధనుర్వాతం కురాడికి ఎలా ఉంది? ఒకటి కాదు నలుగురికి తగ్గించేసరికి లేట్ అయింది. ఊరంతా మట్టి రోడ్డు కదా వెళ్తుంటే జారిపడ్డాను. అయ్యో చూసుకోవద్దు ఆయన చూడు ఇక మీదట ఎవరైనా వస్తే నువ్వెక్కడికి వెళ్ళకు ఆ మాత్రలు ఏవో రాసివ్వు ఆదినారాయణని టౌన్ కు పంపిందాం. అలాగే వారం 10 రోజులు ఎక్కడికి కదలకుండా ఇంటి పట్నే ఉండు. అమ్మో 10 రోజులే అమ్మా నా కాలు బెణికింది విరిగిపోలేదు. అయ్యో అదేమిటి అమంగళ మాటలు మీరైనా చెప్పండి. ఏముంటే చెప్పడానికి ఇందాక వాడు భోజనం చేయకుండా వెళ్ళాడు వెళ్ళి భోజనం ఏర్పాటు చూడు. అదే నామతి వరకు పంట మర్చిపోయాను. అప్పు నిప్పు లాంటిదంటారా అందులోను నాలాంటి కిరాతక పేదవ దగ్గర తీసుకున్న అప్పు కాల్చిచ్చే అనుకో కాల్చి పారేస్తది అన్నట్టు పొలంలో పూలేరా మెలిసిందిరా. ఒరే నీ ముఖానికి బొట్టెట్టగానే పెద్ద కళ వచ్చేసిందిరా. అయినా నువ్వు మగోడివి నీకు బొట్టున్నా లేకపోయినా పర్వాలేదు కానీ నీ అప్ప పునిస్త్రీది కదా ఆవిడ ముఖానికి బొట్టు లేదనుకో బోసిగా అయిపోతరా. అందుకోసం నీ అప్ప సంగతి నా అప్పు సంగతి తేల్చే లేకపోతే ఆ కారణంగా అబ్బాయి గారి చేతిలో ఇరుక్కుపోతున్నాం. నాకు అది భయం వేస్తాను. బుద్ధి లేకపోతే సరి చూపు ఆ విషయంలో చేసే ఆలోచన అవసరానికి మించి చేసే అప్పు ఇలాగే పేక మిగుసుకుంటాయి. నీకు అవ్వడానికి పోస్ట్ మ్యాన్ అయినా మనం పోలీసు కుక్క బాపతు. ఇదేట్రా కొబ్బరికాయ బళ్ళు ఎవరెవరి గోడౌన్లోకి ఎలా ఎలా వెడుతున్నాయో బెల్లపొచ్చులు ఎవరెవరి అటక మీదకి ఎలా ఎలా ఎక్కుతున్నాయో పట్నంలో ఉంచుకున్న లేడీస్కి మనం ఎంతెంత దోచి పెడుతున్నామో ఇంకా బంగారు గాజులు నూతిలో చంద్రహారం అది నేను పుణ్యంలో ఎలాగో అవకాశం లేదు కనీసం పాపంలోనైనా పాలు పంచుకునేవయ్యా. ఈ ఆస్తి మొత్తం నీకు దక్కాలంటే ఇలాంటి చిల్లర చిల్లర పనులు చిలకొట్టుళ్ళు కాదు అద్భుతమైన ప్లాన్ నేను చెప్తా కానీ నాకు వాట కావాలి. అంత ఆలోచన ఏంటయ్యా అక్క సొమ్మేగా. సరే ఇదిగా మీ అక్కకి సంతానం ఎలాగూ లేదు గనక ఈ ఆస్తినంతా వేణుగోపాల స్వామి వారి ఆలయానికి శంకర మాస్టర్ గారి ప్రోత్సాహం వల్ల రాసేసినా దిక్కు లేదు. అదే మీ అక్క కూతురు తిరిగి వచ్చేసింది అనుకో ఆస్తి దక్కుతుంది అమ్మాయి దక్కుతుంది కదా. వస్తున్నాయా డౌటే? ఏమీ డౌట్ లేదు. మీ అక్క కూతురు తప్పిపోయిందే గాని చచ్చిపోలేదు కదా. ఎక్కడున్నా ఈ బాధకి 20 సంవత్సరాల వయసు వచ్చేసి ఉంటుంది. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి అప్పగించేసే అనుకో అమ్మాయిని నీ చేతిలో పెట్టి అక్షంతలు వేరు. ఎప్పుడో తప్పిపోయిన హేమ ఇప్పుడు ఎలా వస్తుందా డౌటే? ఇదిగో మనకు కావాల్సిన అమ్మాయిని తీసుకొచ్చి ఇదే హైమ అంటూ మననే 4 ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పాలో కూడా మనమే చెప్పిస్తాం. అంతే బూర్లు బుట్లో పడ్డట్టే కదా. వేట మొదలెడతాం.
ఒక్కటి అనుకున్నది అనుకున్నది జరగట్లేదు ఆదినారాయణ. అదేమిటా గోళీ సరదా అవుతావు ముందాగసరా? ఈవేళ శనివారం లేవయ్యా. ఓహో ఎవరు వచ్చినట్టున్నారు? అరే మా రావణ వచ్చేసింది డ్యూటీ నుంచి. ఊళ్ళోకి పొద్దున్నే వచ్చానులే. పనులుంటాను అలా డ్రామా కంపెనీకి వెళ్ళి హీరోయిన్లు వాళ్ళే. ఆదినారాయణని మాకు బాగా కావలసిన వాడు. నమస్తే. సరే కదా దీంట్లోకి అప్పడాదని ఒడియాలు కానీ ఏపుకు పడరా. మీరు కాస్త లోపలికి వస్తారా? వస్తానా. ఈ ఆడవాళ్ళతో ఒక్క బాధ కాదు. అదేదో పిచ్చేసుకుని వెళ్ళు. ఏంటి ఏంటి ఏంటంటే ఇప్పటికైనా తాళి కట్టకపోతే ఊళ్ళో వాళ్ళు మొహం మీద ఉమ్మేస్తారు. భారత పెళ్లి ఒకసారి చేస్తుందలే. సిగ్గు లేకపోతే సరే. దాని సంగతి తర్వాత మాట్లాడటం కానీ ముందు అప్పుడు ఊళ్ళో చూడు. ఇదిగో ఎక్కువగా తాకండి. అలాగలే. చాలా పెద్ద అయిపోతున్నాం. ఏమిటా సంగతి? బాధలన్నీ ఒకసారి వస్తాయి. ఏం చెప్పమంటావు? ఇది పుచ్చుకుని అదేదో చెప్పు. తనకి కడుపయ్యా. అలాగా చాలా సంతోషం అమ్మా. తాగేటప్పుడు తీసుకొని కేటరా ఎలవా కిక్కు కాదు తప్పదు. తొందరగా కానివ్వండి లోపల భోజనాలు ఏర్పాటు చేస్తాను. అదినేనా చేతిలో బిడ్డను పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటున్నట్టు హైమస్థానంలో మా పవన్ తీసుకెళ్తే? చేతిలో బిడ్డ అయితే పర్వాలేదు, మరీ కడుపులో బిడ్డను పెట్టుకుని పెడితే మీ బావగారు చెప్పిచ్చు కొడతారు. ఏ తండ్రి అయినా కన్న కూతురు ఇంటికొస్తే సంతోషిస్తాడు, కానీ పెళ్లి కాకుండానే కడుపుతో వస్తే కాండ్రించి మొహాన చూని ఉమ్మేడు. డౌటే. తట్టిందయ్యా, ఈ పక్క వీధిలోనే సావిత్రినే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండాలి, సంగీత పాఠాలు అవి చెప్పుకుంటూ ఉంటుంది, కానీ ఈ పనికంటే ఒప్పుకుంటుందో లేదో మరి. బాబు ఎలాగైనా ఒప్పించద్దు. ట్రై చేద్దాం అమ్మయ్య. కాదా అయ్యో నామత మేరకుండా అవతల టైం అయిపోతుంది. ఈ పువ్వులు పళ్ళు అన్ని ఎక్కడ పెట్టానో ఏమిటో. అబ్బా చాలా హడావుడిగా ఉన్నావు, ఏమిటి వాళ్ళ విశేషం? పుట్టినరోజు. ఎవరిదో? హైమది. అబ్బా అసలు ఈ హైమ ఎవరో గాని రామా, హైమ పుట్టినరోజు, హైమ పెళ్లి, హైమ బారసాల, హైమ నీ అందరికి అసలు పిచ్చెక్కిందనుకుంటా. అలా అనకబ్బాయి, హైమ ఉందన్న భావంతోనైనా అత్తయ్య ఈ పాటి మనశ్శాంతిగానైనా ఉంటుంది. నీ చేరస్తం కాకపోతే ఏ సైకియాట్రిస్ట్ కో చూపించి మంచి మందిపించొచ్చుగా. మీరు కూడా ఆవిడగా ప్రవర్తిస్తే ఎలాగమ్మా? అసలు మీకెందుకు? ఆ సంగతి నా వదిలేయండి, ఏడాది కల్లా నేను చేస్తాను. ఆ పని చేయ బాబు, సత్యని కడుపును పుడతా. చూస్తావుగా పద, నేను వస్తా. ఏమిటి మీరు కూడా ఆలస్యం చేస్తే ఎలా? అవతల అభిషేకానికి టైం అయిపోతుంది, త్వరగా కావాలండి. అలాగే. ఏమండో వరహాల రాజు గారు, తమరు కూడా వచ్చి ఒక్కసారి ఆ కోవిల్లో నిలబడితే ఆ దేవుడి జన్మ తరిస్తుంది. ఆ అవకాశం ఆయనకి వచ్చే జన్మలో ఇస్తానని చెప్పండి. సరే లేవరా, మనిషి నాకు పట్టు విడిపో ఉండాలి. మనుషుల విషయంలో అయితే సరే, ఆ దేవుడి విషయంలో నాది పట్టంటే పట్టే. కూతురు పుట్టినరోజు అభిషేకానికి పక్కన నిలబడితే పాపం కాదురా. రే ఓ పండు పెట్టి దండం పెట్టు, ఓ పువ్వు, కనీసం ఒక ఆకురా. మనిషికో మాటలు గొడ్డుకో దెబ్బ. అవునరా, నాది గొడ్డు జన్మ, గొడ్డు మోటు జన్మ, సరేనా? అందుకేగా ఐదేళ్ల కూతురు తప్పిపోయింది, అందుకే కదరా 20 సంవత్సరాల నుంచి నా తలానికి పిచ్చెక్కి. జోరుబోయ్, నేను అంటున్నది ఏమిటి, నువ్వు అరుస్తున్నది ఏమిటిరా? నీ జాతకం అలాంటిదిరా, నీకు రామ అంటే భూతులా వినబడుతుంది. ఏం జన్మం అది తెలిస్తే నా బతికి ఎలా ఎందుకు అరుస్తుంది? రే నీకు 100,000 సార్లు చెప్పాను, ఆ గుడికి మాత్రం రమ్మని బలవంతం చేయకు, కావాలంటే ఆ దేవుడిని పెట్టే దండం నీకు పెడుతున్నాను, వెళ్ళండి. కర్మరా కర్మ.
గుర్తుందా? నాలుగో ఏటో ఐదో ఏటో. పోనీ పుట్టుమొత్తం అలాంటి గుర్తులు ఏమైనా ఉన్నాయా? లేవండి. ఎప్పుడు తప్పిపోయావో తెలియదు, పుట్టుమొత్తం లేవు, ఫోటోలు లేవు, కానీ నువ్వే మా హైమోని మేమంతా నమ్మేయాలి. డౌటే అల్లరి చేయకు. నిజమేనమ్మా, ఆధారాలు ఏమైనా ఉండాలి కదా. ఉండండి. ఏమిటో? నమ్మకం. ఆ నమ్మకం. రేపు ఆస్తి గాయడానికి లక్ష మంది ఏమొస్తారు, నమ్మేస్తామండి. డౌటే ఇదిగో నోటికొచ్చినట్టు వాక్కు. నేను ఇక్కడికి వచ్చింది ఆస్తి కోసం కాదు, ఆత్మీయత కోసం. ఆత్మీయత అల్లరి చేయకు. ఆడపిల్లలు ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. సరే మాస్టర్, నాదేం పోయింది? మీరే అడగండి. నాకు మటుకు డౌటే. చెప్పమ్మా, నువ్వు మా హైమవే అయితే ఇంతవరకు ఎక్కడున్నావు, ఏం చేశావు, అసలు నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం నీకు ఎలా తెలిసింది? మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇది. అంతర్వేది తీర్థంలో తప్పిపోయిన నేను స్పృహ వచ్చేసరికి ఓ బాబా ఒళ్ళో ఉన్నాను. కుండీలు పగిలిపోయేలా ఏడుస్తున్న నన్ను బాబా దగ్గరికి తీసుకుని ఓదార్చి నా కన్నీరు తుడిచారు. అప్పుడప్పుడు రూపం చెదిరిపోయిన మా అమ్మ నాన్నల్ని గుర్తు తెచ్చుకుంటూ ఎవరితో చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోయేదాన్ని. ఇక జీవితంలో నా తల్లిదండ్రులు చూసే అవకాశం లేదని నా కర్మ ఇంతేనని నన్ను నేనే ఓదార్చుకునేదాన్ని. అలాంటిది మా నాయన అకస్మాత్తుగా మంచి పట్టి నన్ను దగ్గరకు పిలిచి చచ్చిపోయే ముందు నీకు రహస్యం చెప్తే తప్ప నా మనసుకు శాంతి ఉండదు. నువ్వు అంతర్వేదిలో నాకు దొరికిన తర్వాత నీ తల్లిదండ్రుల కోసం వెతికి చూశాను, కానీ దొరకలేదు. నిన్ను దేవుడి చిరుబిడ్డగా భావించాను. 6 నెలల తర్వాత నీ మెళ్ళో పొలుసు తెగినప్పుడు కాసాలి బ్రహ్మ దగ్గరికి వెళ్తే ఆ నగ చూసి నేను వరహాల రాజు గారి కూతురుగా గుర్తించాడు. చెప్పమ్మా. 2-3 రోజుల్లో నేను ఇంట్లో దిగబెడతానన్న బ్రహ్మ నా దురదృష్టం కొద్దీ అకస్మాత్తుగా చచ్చిపోవడంతో నేను బాబా దగ్గరే ఉండిపోయాను.
కల్పించిన పాత్రలే కదా, కావలసినప్పుడు చంపుకోవచ్చు. చమ్మములు బామితలు బాగా వదిలేసి ఉంటది. డౌటే మరీ అంత శరీర పరీక్ష జరిపించనక్కర్లేదయ్యా. ఆ అమ్మాయి మాట తీరు, ఆ మాటల్లో నిజాయితీ చూస్తుంటే మన హైలీనేమో అనిపిస్తోంది. ఏమంటారు అది? అక్కడ మీరు ఒక్కనే దుమ్మాగుండి, మీరంతా మానవత్వం గల మహానుభావులు. నమ్మండియా, నమ్మండి. నాకేం పోయింది? ఎవరిని బలవంతంగా నమ్మించాల్సిన అవసరం రావట్లేదు. అక్కడ సరిగా మా అమ్మను తరుగు తీరా చూసుకుని మేమంతా నమ్ముతున్నాం. ఇందాక నువ్వు చెప్పినప్పుడు బ్రహ్మ గారు గుర్తుపెట్టిన నగ అన్నావే, ఆ నగ ఒక్కసారి చూపించగలవా అమ్మా? అడవకమ్మా, నేను ఇక్కడ ఉన్నానుగా. మన హైమ వచ్చేసింది వదిన, మన హైమ వచ్చేసింది. ఇదిగో హైమా. కనిపించలేదని దేవుడి మీద ఆగ్రహించారు. అది దేవుడు మిమ్మల్ని పరీక్షించడమే. చూశారా, అమ్మాయి తిరిగి వచ్చింది. మీరు దేవాలయంలో ప్రవేశించి శివస్తోత్రాలు చదువుతున్నారు. సంతోషం. దేవుడి మీద ఆగ్రహం ఏంటి పంతులు గారు? మా వారికి కాస్త ఆవేశం ఎక్కువను, ఆలోచన తక్కువ. తక్కువే తక్కువేనండి. అసలు మా ఊరు ఉండగా నేను ఎందుకు ఆలోచిస్తానంటే, ఎందుకు ఆలోచిస్తానే. చూశారా, ఇది వరస ఏది తోచనివ్వడండి. మరి ఈ శుభ సందర్భంలో నాదో చిన్న విన్నపం. ఏంటండి? దేవాలయంలో అక్కడ అక్కడ చిన్న చిన్న మరమ్మతులు చేయించాలి. అవి కూడా చేయించేస్తే దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఏమాత్రం అవుతుందో? ఎంత? 10,000. ఎంతైతే మాత్రం ఏంటండి, మా వారు ఊ అన్న తర్వాత అది నాకు శిలాశాస్త్రమే. శంకరావు, అమ్మాయి తిరిగి వచ్చిన శుభ సందర్భంలో ఊళ్ళో ఉన్న పేదాలందరినీ, చిటి పేదలేటరా, ఊరు వాడ అందరినీ పిలిచి బ్రహ్మాండమైన సంతప్పం ఒకటి ఏర్పాటు చేయాలి. మళ్ళీ అమ్మాయి పెళ్లి వరకు వాళ్ళని భోజనాలు మర్చిపోవడానికి లేదు. అలాగేరా, వెంటనే ఏర్పాటు చేద్దాం. అయిపోయింది.
ఈ బ్యాగ్ తీసుకెళ్లి స్టేజ్ లో పడేసి వస్తానే. అలాగే. కొనుక్కోకపోతే చక్కగా కచేరి పెట్టకూడదు, సంగీతం కూడా వచ్చినావుగా. చూడు, దేనికైనా వేళ పాలా ఉండాలి. సూర్యసంధ్యవేళ ఇప్పుడేమిటి? అంతగా కావలిస్తే రాత్రి భోజనం తర్వాత మండువాలోబిల్లో పెట్టుకుంటే ఆ చవట కూడా వింటాడు. అదేనమ్మా మీ నాన్న.
కొడుకేమైనా గారా ఏమిటండి అక్కడికి పోతున్నారు రండి కూర్చోండి వెంకట్రావు కాదండి వేణుగోపాలరావు కాటికి ఆయన దర్శనాలతో బోర్డుంది చూడలేదా బోర్డుంటే మాత్రం దానికి వేలండి కదా ఇంతకీ ఆ శాలి ఎవడో అడుగుతున్నారు ఎవడా మనమే మీరా అవును మీ ఆరంపి కదా మరి వంట చేస్తున్నారేంటి వంట వంట కాదండి సిరంజిలు స్టెరిలైజ్ చేస్తున్నాను అంతే ఇంటికి మీ ప్రాబ్లం ఏంటండి అంత కూర్చోండి చెప్తా ఎవరు చెప్పంటారండి ఒకట లక్ష అబ్బా దీనికి ఒక క్లియర్ గా చెప్పండి తేల్చి పారేస్తాను ఒకటనే ఉందండి చెప్పాను కదా చూడండి దెబ్బకి చావాలండి ఎవరు ఎందుకండి కంగారు అదేనండి నల్లులు దోమలు ఎలకలు పిల్లులు ఏమండి మీ కళ్ళకు నేను డీజీటీ కొట్టే వాళ్ళ కనిపిస్తున్నానా ఆ టైప్లోనే ఉంది ఫేస్ అదే ఢీ కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారు బాబు ఏమండి నాకు ఒక గుప్పుడు నిద్ర మాత్రలు ఇస్తారా నిద్ర మాత్రలే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావాడి లేకపోతే ఏమిటండి నిద్ర పట్టట్లేదు నాకు అర్థమైంది అర్థమైంది దాని ఏముందండి వయసు అలాంటిది నాకు అంతే అబ్బా చాలా బ్యాడ్ డ్రీమ్స్ అండి పరమ కిరాతకమైన కళలు కలవరమాయే మదిలో చెప్పాను కదండి డ్రీమ్ సాంగ్స్ సమయ సందర్భం లేకుండా కళ్ళలోకి వచ్చి పాడేస్తున్నాడు ఎవడు పురుషుడండి అనుకున్నాను చవట ఇంకేమంటాడు పరమరుపురే పడి తోకుతుంటే నా బృహస్పతి లాగుకుని అడగక ఇచ్చిన మనసే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు అంటే టించరు అయోడిను నెక్స్ట్ బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే అర్చంగా పసుపు గిన్నెతో వచ్చేసి గంధము పుయ్యరుగా అబ్బా కళ్ళు చెప్పాను కదండి గంధం అంటే గంధకి కామ్లము అదేనండి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫైనల్ గా ఏం పడదు అదేనండి మెల్ల మెల్ల మెల్లగా ఇక లాభం లేదండి దీని క్లోరోఫామ్ వాడాల్సింది క్లోరోఫామా కాస్త ఫినాయిల్ కొంచెం ఇంటిని కూడా కలపండి చాలా టేస్ట్ గా ఉంటుంది దానికి ఇంకా టైం ఉందిలేండి బాగా రగలాలి ఏమండి చేకిస్తారా అదా అది ఉందిలేండి ఇది సగం దారి పడుకోండి పొరపాటు దోమలు గుట్లు వేసారు అనుకోండి మిగతా సగం దారి మూతుడుచుకోండి ఏంటయ్యా కాదండి బెంగండి చిత్రగటి కాదులనా నాకు నాకు తలనొప్పినా రాత్రి కచేరీ చేసింది కదండి తలనొప్పి గొంతు నొప్పి వచ్చిందా అనుకున్నా అందుకే ఈ పాటలు కచేరీలు మనకి ఎందుకు అమ్మాలంటే విన్నావు కాదు సమట బలవంతాన ఒప్పించాడు పాపిస్టుకు వెళ్ళండి నీ మీదే అయినా ఇంగ్లీష్ బంధువులు మనకెందుకమ్మా కష్ట మిరియాలు కష్టమే తాగా అనుకో అదే తగ్గిపోద్ది అవతల మీ అమ్మని కోసం ఎదురు చూస్తుంది పదమ్మా దా జాగ్రత్త అమ్మా జాగ్రత్త బయట వర్షం వస్తాం జాగ్రత్త నిమ్మది ఉన్నాడు ఏమిటిది పచ్చిమిరపకాయ లేదే పచ్చిమిరపకాయ అవును లేద్ది మరి మీకు అల్సర్ ముదిరింది తెలుసా పంచదార చిరకల్లా వెళ్ళినట్టు నవ్వుతున్నారు మరే నాయన వచ్చావా అసలు నేను అనాలి ఏం చేయను నాయన ఎన్నెను కనిపెట్టుకోను అక్కడ హైమ గాలి సోకిందని అత్తయ్య గొడవ చేస్తుంటే ఎండు మిరపకాయలతో దిష్టి తీద్దాం అలా వెళ్ళాను ఈ లోపల అయిన పచ్చిమిరపకాయలు పరపరా నవ్వులేస్తున్నారు తప్పు అయిపోయింది అయ్యా ఇదిగో మొగుడు మీద అనవసరంగా నేరాలేస్తే ఆ ఉళ్ళ కళ్ళు కూడా పోతాయి పోనండి మీరే ముద్ర కలిపి తినిపిద్దురు గాని అవును హైమకేమైంది ఏముంది హైమంటే అందరూ అతే చేస్తున్నారయ్యా తోటలోకి పాఠాల కోసం వెళితే గాలి సోకుతుందని వాడంటాడు అప్పుడే గాలి సోకేసిందని మా చెల్లెలు అంటుంది ఈవిడి గారు ఆవిడికి వలత పాట అది బాబు నిజమే మరి నాకు కాసిన పాలు పంచవా ఏ పాలు నా పాలా ఈ పాలు చేతనైతే పంచుకోండి అలాగే చుక్కు చుక్కు చాచా అరే చీడు తగ్గిపోతున్నాయి అన్ని చంట పిల్లాడు చేస్తలే అలాగా అయితే ఇంకో చేసి చూడు చుక్కు చుక్కు చాచా ఏంటండి స్టెతస్కోప్ చూసిన గారు ఇది స్టెతస్కోప్ కాదు స్టెతస్కోప్ అంటే ప్రేమించుకోవడానికి శత విధాల స్కోప్ ఉన్నదన్నమాట ఆ
సరికి నేను ఎప్పుడు జీరాజుగా మరణంతో పెళ్లి చేయించే పూచి నాది ఒట్టు. ఏం లేదు బాబా, అంజిగారికి మూర్చేస్తాను. అంజిగారే, తాళం చెవి గుర్తి చేతిలో పెడదామని. అదేంటి నాన్న, ఎప్పుడు లేని అంజిగారికి మూర్చేంటి? అవును, ఎప్పుడు లేని ఆడికి మూర్చేంటి? ఏం పర్వాలేదు నాన్న, మా ఆశ్రమంలో ఇలాగే ఒకరికి మూర్చిస్తుండేది. ఎండి మిరపకాయల పొగేస్తే వెంటనే పోయేది. నేను చెప్పింది దానికి, మనం ప్రేమించుకోవడం మా బావ కళ్ళలో పడాలి. అర్థమైందా? ఏంటి చెంపు, బెదిరిస్తున్నావా? తోటలో కలుద్దాం. ఏంట్రా తోటలో అంటున్నావు? తోటలో కాదు, తోడిస్తున్నావా అంటున్నాను. అక్కడ రెండు గంగాళాలు పడరా. Thank you.
నువ్వు వచ్చింది ఎందుకు చేస్తున్నది? ఏంటి ఏం చేశాను? ఏం చేసావా? మొన్న ఏమిటో వేణుగారితో పాటలు పద్యాలు వేణు. దానికి దీనికి సంబంధం లేదు. నన్ను నాటకం ఆడమన్నారు, ఆడుతున్నాను. అదేంటి నన్ను నాటకం ఆడమన్నారు, ఆడుతున్నాను? అసలు మన కాంట్రాక్ట్ కి నా ప్రేమకి సంబంధం ఏముంది? ఇలా చూడండి, మీకు ఇష్టం లేకపోతే నా డబ్బు నా మొహన పారేది. వెళ్ళిపోతే సోత్తా కూర్చోడానికి ఇక్కడ ఎవడు గాజులు దొరుకుని కూర్చోలేదో? కాళ్ళు చేతులు ఎరగొడతాం. ఇదిగో చూడండి, ఇతను ఎక్కువగా మాట్లాడుతున్నాడు, కాస్త డోరు సంపాదించుకోవాలి. సంపాదించుకునేది కాదు గుడ్డు, అడ్డమైన వాళ్ళతో తోటల మీద దొడ్ల మీద తింటుంటేనే. అవునయ్యా, తిరుగుతారు తోటలో, తిరుగుతారు దొడ్ల తిరుగుతారు. నాకు మూడు వస్తే గోగట్లో దొరుకుతాను. అక్కడే కాదు, ఇక్కడే తిరుగుతాను, ఇప్పుడే తిరుగుతాను. అవసరమైతే మీ అందరి కళ్ళ ముందు తిరుగుతాను. చూస్తావా? ఇప్పుడ ఇక్కడ ఏ తోట కాళ్ళు కొట్టి పోయి పెడతాను. కాళ్ళు విరక్కొడతావా? వచ్చేస్తున్నారు రాజుగారు. ఎడమైందిరా అమ్మా హైబా? ఏమైందిరా? ఏలేదు బావా, గంగారం నిండిపోతుంటేని ఆడపిల్లకి సాయం చేయాల్సింది పోయి తున్నపోతు దగ్గర పోతలు పడతావా? చిక్కులేదు, ఇలా వేణు పిలుచుకురా. గుసల కిసలయ్యు
నవమదన మద గజం ఎటు చూసినా నీ రూపమే అందాల బాల జవరాల అరవిరుల మరుల సుధామయ దీవి మిరి పొదల మధుల వర్ధులు వళ కమల వసంతం పల్లకి సుగంధం పల్లవి సుధామయ గీతికి ఈ పత్రికలో ప్రేమ కథ ఫలే ఉందమ్మా. వాళ్ళ ఎన్ని సుఖలేక వచ్చాయి, ముహూర్తాలు బాగున్నాయేమో. శంకరం ఇవాళ ఎంగోలు తక్కువ వచ్చినట్టున్నాయి. అవునండి, ఆయన ఏదో పని మీద ఇచ్చినట్టున్నారు. సరే శంకరావు, పత్తి పాడేసులో లోవరాజుకి బదిలీ అయిందటగా. అవునండి, ఆయన ఏదో పని మీద ఇచ్చినట్టున్నారు. రండి రాజు గారు, కొత్త మనిషి అక్కడ నిలబడిపోయారేంటి? ఏదో ముఖ్యమైన పని మీద ఇచ్చినట్టున్నారు, రండి కూర్చోండి. అలాగే కోపం మీద ఉన్నట్టున్నాడు, కింద కూర్చుంటేనే మంచిదేమో. శంకరావు, భోజనం అయిందా? అదే లేదులే, తాంబూలం వేసుకున్నాక భోజనం చేద్దామని. హైమకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. శుభం, ఏ ఊరో? గంగనపుర్రు. ఆస్తి గట్రా ఉన్నవాళ్ళేనా? అదే, ఆస్తి లేదు, వాళ్ళు నాస్తికులే. అయితే పర్వాలేదు, నీకు తగ్గ సంబంధమే. కుర్రవాడు ఏం చేస్తుంటాడో? కుర్రాడికి కష్ట బెర్రిలే. ఇందాక నుంచి చూస్తున్నాను, అలా తెలమొహం పెట్టి మాట్లాడతావేటి? ఏం తోచక ఎరా, తెక్క తెక్కగా ఉందా?
పిలిచి పిల్లనిస్తాను అంటే పురోహితుడి గోత్రం ఏంటి అని అడిగట్ట. ఎనక్కడ కోడం ఓరికనే చేసుకోవద్దండి, బోనంత కట్నం ఇస్తాం. అక్కర్లేదు, లాంఛనాలు కూడా బాగా జరిపిస్తాం. అలాంటి ఆశలు లేవు. ఊరు వల దద్దరిల్లెట్టుగా 5 రోజులు పెళ్లి జరిపిస్తాను. 30 రోజులు ఊరంతా సంతర్పణ చేసినా నాకు ఇష్టం లేదు. ఇవాళ నీకేమైందిరా, నాకంటే మూర్ఖంగా మాట్లాడుతున్నావు? ఇవి చిన్నవాళ్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు. మనం తొందరపడి తీసుకున్న నిర్ణయాలకి వాళ్ళు బ్రతికున్నంత కాలం ఉసూరు మనకూడదు. రై, ఒక్క మాట అడుగుతాను చెప్పు. నా కూతురు నీకు నచ్చలేదా? నాతో సంబంధం పొందడం నీకు ఇష్టం లేదా? సంబంధం మాకు ఇష్టం లేదు. ఎందుకో? సమాన స్థాయిలో వాళ్ళని కాదు కాబట్టి. అబ్బా, తమరికి ఈ విషయం ఎన్నాళ్ళ జ్ఞాపకం వచ్చిందన్నమాట. అంటే మన ఇద్దరి స్నేహం స్నేహం కాదన్నమాట, వ్యాపారం అన్నమాట, అభిమానాలు ఆప్యాయతలు ఒట్టి నాటకం అన్నమాట. కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలుతున్నాను కదా అని బిగుసుకోవడానికి ప్రయత్నం చేయకు. నాకే కనుక పట్టుదల వచ్చిందంటే 3 క్షణాల్లో కోటీశ్వరుని తెస్తాను. నేను చెప్తుంది అదే కదా. ఆ బోడి సలహా తమరు ఏమీ ఇవ్వక్కర్లేదండి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా కూతురుని కోరలు అవడానికి నీకు అభ్యంతరం ఏమిటి అని. నా దరిద్రం? అవును, ఆగర్భ శ్రీమంతుడి కూతురు నిష్ఠ దరిద్రుడి ఇంటికి వచ్చి ఏం సుఖపడుతుంది? నీకు నాకు బాంధవ్యానికి మధ్య ఈ డబ్బే గనక అడ్డైతే నాకు ఈ ఆస్తి వద్దు, డబ్బు వద్దు. నా ఐశ్వర్యం మొత్తం నీ కాలి గోటి పాటి చెయ్యదు, నా అహంకారం నీ చిరునవ్వు పాటి చెయ్యదు. శంకరం, నేను మూర్ఖుణ్ణే కావచ్చు, కోపిష్ణే కావచ్చు, అంత మాత్రాన మనిద్దరి మధ్య కల్లో కూడా ఎప్పుడూ డబ్బన్న మాట రాలేదు. ఆస్తి నాదే అయినా అజమాయిషీ నువ్వే చేస్తున్నావు, అందుకే బాధ్యతలు మొత్తం నేను ఎత్తున పెట్టి హక్కును మాత్రం నేను అనుభవిస్తూ బతుకుతున్నాను. రే శంకరం, ఎన్నిసార్లు భరించలేదురా నన్ను, అలాంటిది ఇప్పుడు డబ్బును అడ్డం పెట్టుకుని నన్ను దూరం చేయకరా, అనాథం అయిపోతాను. శంకరం, అసలు నాకు బతకడం చేత కాదురా, నువ్వున్నావనే ధైర్యంతో ఎలా బతకాలో కూడా నేర్చుకోలేదురా. రే, నీకు దండం పెడతాను, నా కూతురికి ఈ కొడుకుని చేసుకోమని మాత్రం అడగరా. అబ్బాబ్బా, ఎందుకంటారండి? సాక్షాత్ లక్ష్మీదేవి లాంటి కోడలు నటింటే వెలుస్తుంటాను. మీరు వయసులో పెద్దవాళ్ళు కానీ బుద్ధులు మాత్రం పసివాళ్ళమండి. మీరు మరీ అల్లరి, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు, కానీ ఈ పెళ్లికి మాత్రం నేనే పెద్దనే. ఏమండి, అనుకోనండి మన కోడలు. రాజుగారు, ఇదిగో తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇవ్వండి చెప్తాను, ఇవ్వండి. కూర్చోండి కూర్చోండి. అమ్మయ్య సమస్య తీగా. ఊల్చునండి, ఆరేసుకోబోయి పారేసుకోబోయి పాడండి, మా అమ్మకి బాగా ఇష్టం. మరే ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి. లంబోదరల కుమికర లంబోదరల కుమికర అంబా లంబోదరల కుమికర అంబాలో పోయమ్మో. అయ్యో అయ్యో, పిల్లలు పట్టుకుని ఎలా బాగుంది అనిపిస్తున్నాడు. అవడు సిద్ధింద్రి పాట చెప్తుంటే పట్టని బంధించుకుంటాడు తెలుసా? పోన్లేనండి, టైం ఏంటండి? ఆడుకున్న తిన్నాడుకి అడ్డం తగిలింటావు. అయినా పిల్లలు ఆడుకునే వేళ పాప అంటూ ఏంటో ముచ్చిపట్లు. ఏమైంది? ఏమవుతుంది నాయన? ఇంకా ఏమవుతుంది? అందరూ నా సొమ్ము తిని నాకు నా కొడుకు పడి ఏడ్చోవండి. పదరా చూసారా, చూసారా మీ అక్కే మాట్లాడుతుందో? నీ మొక్కలు చూసి ఊరుకుంటున్నాను, లేకపోతేనా? లోపలికెళ్ళి మొహం కడుకురా.
మీరు తెచ్చిన పూలు ఇక్కడ పెట్టాను, మీరేమైనా తీసారా? నీకోసం తెచ్చిన పూలు నేనేం చేసుకుంటానే, తలో పెట్టుకుంటానా? ఇక్కడే ఎక్కడో పెట్టుంటావు చూడు. లేదండి, ఇక్కడే పెట్టినట్టు. అనాది రక్షకుడు అనే పేరే గాని నాలాంటి అనాథుల గురించి ఎప్పుడైనా ఆలోచిస్తావటయ్యా? నీ భక్తురాలైన నాకు పసుపు కుంకంత పని లేకుండా చేశావు. ఈ జన్మకు పూలు వాసన చూడడం తప్ప తల్లో పెట్టుకునే యోగ్యత లేకుండా చేశావు కదా. నిన్నని ఏం లాభం లేదు స్వామి, ఇదంతా నా కర్మ. లేకపోతే నా తమ్ముడు వెదవ సొంత అక్క ఆల్లా పాలనా చూడకుండా పావున సంపాదించి సిగ్గు లేకుండా ముప్పావున పెట్టి పూలు కొనుక్కొచ్చాడు పెళ్ళాంకి. అదేమో ఓ దేవుడు భక్తి అంటూ లేకుండా ఆ పూలు సింగారించుకొని తగుదనమ్మా అంటూ కాన్ని అంతా తెగదిరుగుతోంది. కొత్తగా పెళ్ళైన దంపతుల మధ్య మనసులు పంచుకోవడానికి మమతలు పెంచుకోవడానికి అవకాశం ఏకాంతం లేక మీరు ఎలాంటి నరకాన్ని అనుభవిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. మీ వదిన గారికి దక్కని సుఖ సంతోషాలు మరొకరు అనుభవిస్తున్నారు అనే ఓర్వలేనితనంతోనూ, ఆవిడ డబ్బుతోనే మీరేదో బతికేస్తున్నారనే దురుద్దేశంతోనే ఆవిడ ఎలా ప్రవర్తిస్తోంది చూడండి. జీవితం మధురాలాపనగా సాగాలి అంటే పరిసరాల్ని పరిస్థితుల్ని మార్చుకుని అనువైన విధంగా మనమే స్వరకల్పన చేసుకోవాలి. కొన్నాళ్ల పాటు మీరిద్దరూ నేను పనిచేస్తున్న ఊరు పాలెం వచ్చేయండి. అమ్మా సావిత్రి, నీకు గుర్తు లేదనుకుంటా, అమ్మా నాన్న పోయి అనాథలుగా పడి ఉన్న మనకి ఆ వరహారాజు సీతారామమ్మ ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టారు. సరే, ఆ తర్వాత పొట్టకూటి కోసం ఎక్కడెక్కడో తిరిగాం, బావతో నీ పెళ్లి, కాల ప్రవాహంలో తిరిగి నేను మళ్ళీ అదే ఊరు చేరడం, ఇవన్నీ జీవన గమనంలో ఊహించని మలుపులు. కూతురు తప్పిపోవడంతో 15 సంవత్సరాలుగా మతి స్థిమితం లేకుండా ఉందా సీతారామమ్మ? ఆ వరహారాజు ఉట్టి ఇరుబాబులవాడు, అరుస్తాడే కానీ అందరినీ నమ్మేస్తాడు. దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన బావమరిది సంతేనో దుర్మార్గుడు ఆస్తినంతా కాచేయాలని చూస్తున్నాడు. నేను చెప్పినట్టు కొన్నాళ్ళు మీరిద్దరూ నాటకం ఆడారనుకోండి, నిర్జీవంగా పడి ఉన్న ఆ దంపతుల జీవితంలో కొత్త జీవుడు తొడిగినట్టు ఉంటుంది, ఆ తంటిగాడి దోపిడీని అరికట్టినట్టు ఉంటుంది. చూస్తుంటే నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఈ నాటకం అంటూ అది అంత తేలికైన పని కాదేమో. ఏం పర్వాలేదమ్మా, అర్జునుడిలాగా బావగారు ఉన్నాడు, అవసరమైతే చక్రం వడ్డేయడానికి ఆదినారాయణ నేనున్నాను. కొన్నాళ్ళ పాటు నువ్వు సుభద్రం అయిపో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఏం బావా అలా చూస్తావేమిటి? ఇదిగో చూడు బావా, ముందు నువ్వు రా, ఆ తర్వాత మా చెల్లయ్య దిగుతుంది. మీకు ఇదివరకు పరిచయం చేయలేనట్టు ఒకరినొకరు చూసుకోండి, ప్రేమించుకోండి. మీరెంతవరకు పొందలేకపోయాం అనుకుంటున్న దాన్ని తిరిగి పొందండి, అప్పుడు మీ ఇద్దరికి ఇంకోసారి పెళ్లి జరిపించేస్తాను. ఎవరి జీవితంలోనూ జరిగిన వింత అనుభవం బావా, ఏమంటావు? చూస్తుంటే ఇక్కడ బాగానే ఉంది, దాన్ని చూడు బావా, అక్కడేమో పొరపాటు జరిగిందో, నీ చక్రాన్ని కూడా దొరకకుండా నా పెళ్ళాన్ని తీసుకుని పారిపోయి వచ్చేస్తాను. అది నీ హక్కు బావా. సరే, ప్లాన్ ఏమిటి చెప్పు. సావిత్రి, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఏంట్రా అది బావా, ఇక్కడ చాలా పెద్ద మోసం జరుగుతుంది, ఈ పెళ్లి వెంటనే ఆపించేయి, ఇది నీ అసలు కూతురు కాదు. నిజం బావా, నీ ఆస్తి కోసం కుట్ట పని నేనే దీన్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఇది పాతికి పరకి కక్కుతూ పడే నాటకాలు కదా, దీని అడ్డంతిగా బయటికి వెళ్ళి ఇంకా చూస్తానే. ఏమ్మా వీడు, వీడు చెప్పేది నిజమేనన్నా? నేను నాటకాలు తండ్రి పోనమ్మా, నేను నీ కడుపును పుట్టడం నాటకం, అనాథగా పెరగడం నాటకం, మళ్ళీ ఇంటికి రావడం నాటకం, ఇప్పటి నాటకం. ఈ నాటకానికి పరా కష్టమిటో తెలుసా? ఈ ఆస్తిని వీళ్ళంతా చేతికిచ్చుకుపోవటం. అవునన్నా, నేను నాటకాలు తండ్రి, నేను నాటకాలు తండ్రి. ఎవర్రా నాటకం అడిగి?
అమ్మా మేత చీరలైతే చక్కగా హాయిగా ఉంటాయి. అలాగేనే ఆ చీరలు ఏమయ్యా? ఇదండి. అమ్మా ఈ చీర మీ అత్తకి, ఇది నాకు, ఈ చీర నీకు. అయితే ఈ చీరలు అత్తయ్య చూపించారా? నిజంగా అత్తయ్య గారు చూపుతారండి లేకపోతే అయ్య గారు చూపుతారండి? బాబా ఈ రంగు ఎలా ఉంది? అసలు రంగు బయటపడేదాకా నువ్వు ఏ రంగు చేసినా బానే ఉంటుంది. లేదమ్మా, కాబోయే కోడలికి మెట్టెలు మంగళసూత్రాలు చేయిద్దామని బయటకెళ్ళింది. అలాగా మావయ్య. అవేమిటమ్మా? చేయి ముట్టడు చెడు. ఇది అత్తయ్యకి ఎలా ఉంది? బాగుంది. దొడ్డి తలుపు తెరిచినాయే, పట్టుకుని చెప్తాను. విపరీతమైన స్మెల్, శుభ్రంగా ఉతికించుకుందామన్న జ్ఞానం ఇద్దరు ఏం మనిషో ఏమిటో. మరి కళ్ళు కనపడట్లా? నీళ్ళలోకి చెవిటి ఆటలు చేయించాను. నాకు మిగిలింది ఈ నీళ్లు నింగేదా? అదేంటో ఎలా మాట్లాడతావు? లేకపోతే ఏటండి, అయ్యో ఎదిరింట్లో నా పెళ్ళ ఉంది, దాన్ని ముద్ద ముచ్చట తెరచాలన్న ధ్యాస లేదు మీకు? ధ్యాస లేదు కాదే, ఛాన్స్ రాక. మీరు ఇలా నీళ్ళలో కూర్చొని జపం చేస్తున్నా ఉండండి, ఛాన్స్ కాదు ఫస్ట్ పుట్టి వస్తుంది. చూడండి, పెళ్లి కాని ఆడపిల్లలు చెరువు గట్లంట కాలు గట్లంట తిరగకూడదు. ఏమవుతుందో? అలాంటి మగాడు చూస్తే డేంజర్ అయిపోద్ది. నాకు ఆ డేంజర్ ఏదో అవ్వాలనే ఉంది. అలాగా? అబ్బా ఊరుకోండి. ఈ నిర్వాకం చేసింది మీ అన్నగారు శ్రీ ఆదినారాయణ. ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని మన ఇద్దరిని రెండు కుటుంబాలుగా చేశాడు మహానుభావుడు. ఇదిగో మా అన్నయ్య గురించి ఏమన్నారంటే మర్యాదగా ఉండదు. నిన్ను ఏమనకూడదు, మీ అన్నయ్యని ఏమనకూడదు. మొత్తం మీద వచ్చిన వారం రోజుల్లో మీ వరహాల రోజు బుద్ధులు వచ్చేసాయి. అది కాదండి, మనం కోరుకున్న సుఖం దొరకట్లేదనే కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? చిదింకరమండి, మనకి కలుసుకోవడం కాదు కదా. కనీసం రోజుకు ఒక్కసారైనా ఒకరిని ఒకరిని చూసుకోలేకపోతున్నాం. ఇదిగో నాకు చాలా చిరాకేస్తుని చెప్తున్నాను. ఇంకెన్నాళ్ళి, త్వరలోనే మళ్ళీ మనం పెళ్లి చేసుకోబోతున్నాం. అప్పుడు మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. నిజంగా? నిజంగా. ఏదో కుర్రవాళ్ళు చిన్నతనం, ఆ మాత్రం సరదాగా ఉండాలి. దానికి అంత రాద్ధాంతం చేస్తావు? అదే చెయ్యండిరా, నాది రాద్ధాంతమే. పాప వాళ్ళు చిన్న పిల్లలే. రే, ఆ వయసులో మనం ఇలాంటి వెదపోలు ఇప్పుడు చేశామా? నేను చేయలేదులే, తమరి విషయం సరిపోండి. సర్లే, మన చిన్నతనం సంగతే చెప్పు. ఆ వయస్సు వచ్చేసరికి మనకి పెళ్లిళ్ళే అయిపోయేవి, ఇంకా సరదాలు ఎక్కడవి? అంటే ఏంటో నువ్వు అనేది, వాళ్ళు చేసేదే రైటు అంటావా? రైట్ అని నేను ఎప్పుడు అన్నాను? మరింత వరకు తమరు సరిచింది ఏమిటో? పెద్ద తప్పు కాదు అన్నాను. అవును అవునరా? అవును, తప్పు నీది కాదు వాళ్ళది కాదు నాది. ఎందుకు? వారం రోజుల్లో పెళ్ళుండగా వాళ్ళిద్దరూ మరీ ఎంత చనువుగా ఉంటున్నారే అని ఆడపిల్ల తండ్రిగా ఈ ఊరు పెద్దగా బాధపడుతూ నీకు మొర పెట్టుకుంటున్నారా? అది
నా తప్పు తప్పు తప్పు. ఆగరు అసలు వాళ్ళిద్దరక్క చెట్టు కట్టేసి చెట్టుతో ఒకటి మరీ చేస్తాను. ఓ ఆడపిల్ల తండ్రి గారు రెచ్చిపోకు, ఇక ముందు వాళ్ళెక్కడ కలవర్లే సరేనా? ఈ లోపు గాని కలిసారనుకో నిజంగానే చెట్టు కట్టేస్తున్నారే. ఎక్కడికి బావా స్పీడ్ గా బయలుదేరా? నిన్ను కలుద్దామని. ఏడు ఇలాగా బావా ఇబ్బందిగా ఉందా? అదే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని ఏదో ఉద్ధరిద్దామని మీరిద్దరు సరదాగా గడపచ్చు లాక్కొచ్చావు. ఏమైంది ఇప్పుడు? ఇదిగో మీ చెల్లెల్ని తీసుకెళ్ళి ఇది నా పెళ్ళామహం అని ఊరంతా చాటింపేసి రాత్రి పండుగే పారిపోదాం అనుకుంటున్నావా? అల్లరి చేయకు బావా. అయితే మీ చెల్లెల్ని ఇక్కడే ఉంచేసుకో, నేను ఒక్కనే వెళ్ళిపోవా. నువ్వు ఇలా మెత్తగా మాట్లాడుతున్న రొంపులకు దింపేస్తుంటావు. అటు చూస్తా ముసలాడే రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. ఒకసారి మొహం చూడలేడు, ముద్దెట్టుకోలేడు, పలకరించలేడు, పాట పాడలేడు, ఇదెక్కడ కూడా బాబు. ఇదిగో చూడు, ఒక్క 10 రోజులు లోపలికి పట్టు, రంగరంగ వైభోగంగా మీ పెళ్లి జరిపించేస్తాను. ఆ తర్వాత చెరువుగట్లు, చెరగట్లు, కలువ పూలు, కాలువగట్లు అన్ని నీవే. అయ్యి బావ కళలో అప్పుడు పెళ్లి కూడా కలర్ చేసింది. ఇది పెళ్లి కళ కాదు, ప్రేత కళ. మళ్ళీ అవసరం మొదలెట్టావు? సరే నువ్వు ఊళ్ళకి వెళ్ళి పేషెంట్లు చూడు, నేను స్టేషన్కి వెళ్ళి మెయిల్ బ్యాగ్ ఇచ్చేసి వస్తా. బావయ్య పెళ్లి కొడుక అయనే, మా చెల్లెమ్మ పెళ్లి కూతురాయనే. బాబయ్య పెళ్లి కొడుక అయనే, మా చెల్లెమ్మ పెళ్లి కూతురాయనే. మీకు బలిగా తగ్గిపోయింది అన్న తగ్గారు. అసలు ఇలా తగ్గిపోతుందని అనుకోలేదు. మన వైద్యం ఎంతలేండి, ఇంకా కాలేదేంటి? ఆ వెనకటికి మా పశువుల ఆసుపత్రిలో ఇలా కావాలా? మరేనండి, మరే మరే. ఇందులో చన్నీళ్ళు ఉన్నాయి, వెళ్ళి జిడ్డోడుతుందండి, మొహం కడుక్కో. అలాగేనండి. నాది జిడ్డోడుతున్న మొహం అట, జిడ్డోడుతున్న మొహం. ఈయన గారితో పెద్ద అందమైన ఫేస్ లాగా, ఫ్రీగా వచ్చే జాలీ ఫేస్ పౌడర్ రాసుకునే మొహం వీడును. అయినా ఇదెక్కడ కూడా అండి, మొగుడు ఇక్కడ, పెళ్ళం అక్కడ. ఆది నారాయణ, ఇదిగో బావా, ఎక్కడున్నావయ్యా? ఇదంతా నీ వల్లే వచ్చింది. ఈ జన్మకింతే, బెడ్డు లేదు, ఫుడ్డు లేదు, ముడుచుకు పడుకోవాల్సిందే. రామా ని పాదని పాదని కరిమ
వడ్డీతో సహా 4 లక్షలు చెల్లరా. 4 లక్షలా? వీళ్ళ అమ్మ కడుపు కాలం ఎలా తినేశారో చూసావమ్మా. అదేటయ్యా, వాళ్ళు ఎలా తిట్టావు? వాళ్ళని ఎక్కడ తిట్టానమ్మా? ఎవరా, మిమ్మల్ని తిట్టానా? తిన్నా వాళ్ళని తిట్టాను. అది కాదు, డబ్బిచ్చిన వాళ్ళం మనం. మధ్యలో వదిలేసుకోకుండా వసూలు చేసుకోవాల్సిన జ్ఞానం మనకుండాలి. ఏ బావా వాళ్ళమ్మా, ఏదో ఉంది ఇచ్చాం. అయినా కడుపులో చాలా కదలకుండా హాయిగా కూర్చోక నీకు గొడవలు అన్ని చెప్పు. అది చూసుకోడు ఎలా చంటే. ఎందుకు చూసుకోను బావా? నువ్వు ఊరుకో అయ్యా, బావన్నీ నీ పొలిసలేనన్నా. ఒకసారి చేయడనుకో, ఇక చస్తే అడపడు. అంత జాలిగుండే ఏం బావా? అన్నా, నీ కూతురైనా కొడుకైనా నేనే కదా. మరి అడిగిన ఆస్తి వివరాలన్నీ నేను చూసుకోవడం తప్ప ఏం కాదు. పోతే నాన్న, అప్పు ఇవ్వడం తప్పు కాదు, కానీ అపాత్రధారం మాత్రం నెరవే. పాయింటే పాయింటే కదా, రా చెప్పనమ్మా. ఆది నారాయణ 1000. ఆది నారాయణ అంటే నేనేనమ్మా. 1980లో తీసుకున్నది, వడ్డీతో సహా కలిపి 3000 ఇవ్వాలి. అవును ఇవ్వాలి. చూడమ్మా, ఆడు మనోడే, మనలో మనకి లెక్కలేటి చెప్పు. ఆడి లెక్క మాత్రం మాఫీ చేసేయి. అది ఇచ్చే వాళ్ళు మీరు పుట్టేది, ఇవ్వని వాళ్ళు వాళ్ళ పుట్టేసుకుంటారు. గొట్టం తల్లి, నా పిఎఫ్ లోన్ శాంక్షన్ అయిందని మా మాస్టర్ గారు చెప్పారు. వడ్డీతో సహా కట్టేస్తా. కట్టేస్తావు? అది అది ఎంత తిరిగిస్తుంది? పెద్ద పెద్ద రోజులు బయట పెడుతుందేమో, డౌటే. ఓహో, ట్రాక్టర్ తిరగబోతుందా? మరి ఇప్పుడు చెప్తారా? ఎవరా వస్తావా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రాజు గారు. నాకు తెలుగున్న ట్రాన్స్ఫర్ అయింది, ఈ రోజు వెళ్ళి జాయిన్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అయింది అవునాలిప్పవాలి. అసలు నీకు ఏమైనా జ్ఞానం ఉందంటారా? 10 రోజుల్లో మా పిల్ల పెళ్లి పెట్టుకున్నాం కదా, అసలు వేమకుండా. అది కాదండి, చేస్తున్నదే గవర్నమెంట్ ఉద్యోగం, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వకపోతే ఊస్టింగ్ అయిపోతుంది. పోతే పోయింది అది ఉద్యోగం. నీకేమండి ఆ సాములు, తిరిగి కూర్చుంటే జరిగిపోతుంది. కానీ మాకు రెక్కారితే కానీ డొక్కారిన వాళ్ళు. అదిరా, అలాంటి ఇలాంటావు, ఇలాంటి అలాంటావు. అసలు ఈ వరద వస్తుంటే పెళ్లికి కూడా వచ్చేట్లేవు. భలేవరే, ఈ పెళ్లికి నేను రాకుండా ఎలా ఉండగలనండి? ఆ మాట గుర్తుంది కదా. అయితే ఓ పని చెయ్యి, వెళ్ళి జాయిన్ అయ్యి సెలవు పెట్టి వచ్చేయి. అలాగే అమ్మా, నన్ను సున్నుండ్లు పట్టం కట్టి దాదాపు పర్వాలేదు అంటాడు. అలాగేనన్నా. అవునమ్మా, పొద్దుటి నుంచి ఈ విషయం ఎలా చెప్పాలో తోచక ఇలా చెప్పాల్సి వచ్చింది. అది కదయ్యా, నువ్వు వెళ్ళిపోతే
ఎక్కడమ్మా? ఇక్కడే కదా, పక్కనే. గోదావరి దాటి బస్సు ఎక్కితే ఒక రోజు ప్రయాణం. నేనెక్కడున్నా నా మనసు ఇక్కడే ఉంటుంది కదా, భయపడకు. బాగున్నాడుగా, నేను వస్తానమ్మా. బావా బావా బావా! ఏమిటయ్యా? ఏమిటి? నీకు పెనుగొండ ట్రాన్స్ఫర్ అయింది, ఒక్క 10 రోజుల్లో తిరిగి వచ్చి హడావిడిగా మా పెళ్లి జరిపించేస్తానంట. అంతేగా? అరే నీకు జంతరమంతరే కాదు, జ్యోతిషం కూడా వచ్చినాయి. వచ్చాయా? వచ్చు. అందుకే నేను నీ చెల్లె ఓ చిరకను కొనుక్కుని రోడ్డు మీద దుకాణం పెడదాం అనుకుంటున్నా. అల్లరి చేయకపోవా. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మా పాలిట ఆషాఢ మాసం అయి కూర్చున్నావు. పైగా పెద్ద శుభవార్తల పెనుగొండ ట్రాన్స్ఫర్ అయిందని చెప్తున్నావు. వెళ్ళవయ్యా, వెళ్ళు. పెనుగొండ కాకపోతే గోల్కొండకెళ్ళు, లేకపోతే హనుమకొండకెళ్ళు. అందుకే నేను ఎవరి మాట వినిపించుకోను. చెప్పాను కూడా దానికి అసలు. బావకి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. సహజం. వెళ్ళొస్తానండి. మంచిది, పెళ్లికి 10 రోజులు ముందుగానే వచ్చేయాలి. పందిరేయడం దగ్గర నుంచి పనులన్నీ నవే కదండి. పడతా అది నవేనా? దారిలో తిని. అలాగేనమ్మా, పడతా. పదరా ఆంజనేయులు. ఏంటయ్యా తండ్రి, నిజంగా వెళ్ళిపోతున్నావా? అభ్యంతరంగా వదిలేసి ట్రాన్స్ఫర్ అయింది. అవునులే, అందుకే ఊపే కుహ అన్నారు. ఊపే కుహ అంటే ఆ ఊళ్ళో పెళ్ళైతే కుక్కలు ఖరావిడని. ఏమాట్లాడాలి? లేకపోతే ఏమిటయ్యా చెప్పిన? అమ్మ ఊళ్ళో ప్లాన్ వేశాను, ఆతంత పడిపోవడానికి సిద్ధంగా ఉంది, దోషులు జాపు అని చెప్పి నాటకాలు దాన్ని తీసుకొచ్చి నన్ను ఎత్తినెట్టావు. అది నాకు మా బావకి ఇద్దరికి దెబ్బేసేసి ఆతంత ఇంగుర కొంగులు కట్టుకుని చిక్కడానికి సిద్ధంగా ఉంది. పైగా పిల్లంతా నా భుజాల మీద వేస్తా అని చెప్పి ఆ మాస్టర్ గారికి హామీ ఒకటి. అనా మీద కూడా హక్కు లేని వాడు నువ్వే ఆస్తంతా పోతోందని ఎంత బాధపడితే కమిషన్ పోతున్నందుకు నేనెంత బాధపడాలి? అయినా ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా? జరగదు, వేసేసాగా పొడి. ఆ ప్లాన్ లో భాగంగానే నేను ఇప్పుడు పెనుగొండ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకో తెలుసా? నేరం చేస్తున్నవాడు దూరంగా ఉండాలి. అయినా ఒక వారంలో నేను వచ్చి సెటిల్ చేసేస్తాగా. అంటే నువ్వే మరీ కాకు. రే అదిగా, తొందరగా పోనీరా. రేట్ అంటే డమ్ము చక్రాలు బాబు జయంతి రాజమండ్రి వెళ్తాం అనుకుంటాను. ఆ మధ్య నేను వెళ్ళినప్పుడు అప్పలాచారికి నగలు చేయమని బెత్తాయించా. ఈ డబ్బులు ఇచ్చా, ఈ పట్రా, ఈ సిల్లర్ ఉంచుకో, ఖర్చులు కొంటాయి. కొత్త ఎందుకున్నా? నాకొద్దు. పెళ్లి కావాల్సిందని నగలొద్దంటావే? ఎందుకమ్మా? చేయించుకున్న దగ్గర నుంచి ఏ దొంగ వెదవ కన్ను పడకుండా కాపాడుకోలేక చావాలి. ఏ బాబా డబ్బు నువ్వును? అది కాదమ్మా. ఎందుకు నన్నా డబ్బు ఖర్చు? డబ్బు 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 అయినా ఇదంతా అనుభవించడానికి నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారమ్మా? అయితే ఈ డబ్బు నాదన్నమాట. పిచ్చి తల్లి, ఎంత పొడుపో. అయితే సర్లరా, అప్పలాచారికి నగలు చెయ్యొద్దని ఏం అనుకోవద్దామని చెప్పు, పెళ్లికి మాత్రం రమ్మని చెప్పరా? ఇప్పుడు చేయకపోతే మాత్రం బారసాలకు చేయించుకోవు. బాబా బయలుతున్నావా? ఎలాగో రాజమండ్రి వెళ్తున్నావు కాబట్టి నాకు చెంత నీళ్ళు తెచ్చిపెట్టవా? సంటిగా, నువ్వు తీసుకున్న అప్పుకి నీకు కూడా కాలదోషం పట్టిద్దిరా. అయినా నువ్వు చేసిన అదో పనికి మీ అక్క పసుపు ఉంకాలు సరిపేయడం పాపం కదా అని చేత పంచి, అబ్బాయి గారు అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాను అని ఒక ఉత్తరం రాసి నేను నిన్ను చంపేస్తాను. అర్థమైందా? అబ్బాయి గారు నన్ను చంపేస్తాడే. ఊరుకోండి. అవును రమణ, నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదే, నాకు భయం వేస్తుంది. అదే నా ధైర్యం. రమణ, నాకు సహాయం చేస్తావా? ఏమిటో చెప్పండి. ఒట్టు ఒట్టు.
ఎవర్రా ఆంజనేయులు? ఎవరమ్మా నువ్వు? నేను ఆదినారాయణ గారి కోసం వచ్చానండి. ఆయన ఇప్పుడు వస్తారా అండి? మా ఆదినారాయణ? లేడమ్మా, ఈ మధ్య వాడికి పెనుగొండ ట్రాన్స్ఫర్ అయింది. అయితే నేను బయలుదేరుతానండి. నువ్వు ఆగరా, చాలా దూర ప్రయాణం చేసి వస్తున్నట్టున్నావు. ఆదినారాయణ నీకు ఏమవుతాడమ్మా? అన్నయ్యలాంటి వారు. అలాగా, అలా కూర్చో అమ్మా. ఇదిగో కాస్త మజ్జిగ తీసుకొచ్చి. తీసుకో అమ్మా. నేను జీవితంలో మోసపోయాను. ఏమైందమ్మా? నేను పట్టణంలో నర్సుగా ఉండేదాన్ని. ఆ ఊళ్ళో ఉండి మోహన్ చెల్లగా ఆదినారాయణ గారు ఆశ్రయిస్తారేమోనని ఆశతో వచ్చాను. తీరా వస్తే ఆయన లేరు. అవునమ్మా, విన్నావుగా వేణు, పట్టణంలో నర్సుగా పనిచేస్తూ ఉండేదట. పాపం, చూడబోతే అనాథలా ఉంది. నీకు సహాయంగా ఉంటుందేమో, ఉండమందావా? రాజుగారు, కొబ్బరికాయ కొట్టండి. ఏంట్రా అటు చూడు. దేవుడికి ఇచ్చిన డబ్బుకి పేర్లు గోత్రాలు ఎందుకు? అది అనవాయితీ అండి. ఉండనివరా, నష్టమే ఉంది. అయ్యా రాజుగారు, దైవదర్శనం చేస్తున్నారు ఏంటండి? అలా కొట్టేసినంత పని అయ్యాక ఇంకా బాగున్నావు ఎందుకులే? స్నేహమో స్నేహమో అని ఇల్లిచ్చి ధాన్యం గొలిచి నీ కాలి గోటికి కూడా పోలని వాడిని నెత్తినెక్కించుకున్నందుకు బాగానే కొట్టాడు మేకు. ఎవర్రా? ఆ ఈశ్వరుడు. ఆలయ పునర్నిర్మాణానికి భూరి విరాళం ఇచ్చిన దాత శ్రీ శంకరం మాస్టర్. తేరగా వస్తే ధారగా నేను పోస్తానండి. ఎవరి పేరుంటే అని నువ్వు అనగలిగావు గాని నీ పేరుంటే బాగుంటుంది అని తను అనగలిగాడా? ఒక అంతంలో తిని ఒక మంచంలో పడుకున్నంత మాత్రానా ఒక రకం బుద్ధుడు రావయ్యా? పక్క వాణ్ణి చూసైనా మనం లౌక్యం నేర్చుకోవాలి. ఇవాళ శంకరం మాస్టర్ గారి పేరు కేవలం దేవాలయం గోడల మీద మటుకే ఎక్కింది. రేపటి నుంచి ఆస్తి దస్తావేజు మీదకి ఎక్కినా ఆశ్చర్యపోవక్కర్లేదు. రాజుగారు ఇంకేమన్నారో? సరే అంటే ఇంకే వచ్చాం. నమస్కారం. ఏదో పని మీద వచ్చినట్టున్నారు? అవునండి, ఆలయ మరమ్మతులకి తమరు ఇస్తానన్న మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తే. ఇక్కడ ఎవరో కుప్పోసం కూర్చోలేదు. ఆ దాతగారిని ఎదురిల్లు, అక్కడికి వెళ్ళండి.
తండ్రి గారు అలా మాట్లాడు. సరే శంకరమాస్టర్ని అడుగుదాం. ఏమిట్రా మిగతా డబ్బులు నన్ను ఇవ్వమన్నావట? నిజమేనా? తమరు ఇంకా ఎక్కడెక్కడ భూరి విరాళాలు ఇద్దామనుకుంటున్నారో, ఎవరెవరికి గుప్త దానాలు చేద్దామనుకుంటున్నారో చెప్తే ఆస్తి యావత్తు తమరికి ధారపోసి చేతులు కడుక్కుని వెళ్ళిపోదామనుకుంటున్నాడు మా బావ. నోరు పోయి, ఏమైందిరా వీడికి? ఇవాళ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. వాడు అన్న మాటలు మాత్రం తప్పే ఉంది. బాధపడేవాడిని కాదు లక్ష్మి, నాతో మాట్లాడాడు కాదు. మీ అన్నయ్య వరహాలరాజును మూర్ఖుడన్నాడు గాని మరి ఇంత మూర్ఖుడు అనుకోలేదు. ఆయన ఏమీ అనకండి, దీనికి అందరికీ మూల కారణం ఆ డౌట్ కనలేదు, అదే ఆ తంటి. స్కూల్లో జరిగిన విషయాన్ని పెద్ద చేసి అకారణంగా ముసలాయన్ని రెచ్చగొట్టాడు. ఇంతకీ నేనెందుకు అంతగా బాధపడిపోతున్నారు? నేను బాధపడే దాని గురించి కాదు. వాడు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా మూడు పెళ్లాలా వెంటనే కలిసిపోతారు. అసలు మూడు పెళ్లాలా అని మనల్ని మాత్రం కలవనివ్వరు. తినేస్తున్నాను అనుకో, అయినా ఒకళ్ళు మనల్ని కరణం ఇచ్చేదేమిటి?
వేడి వాడి దాహం ఇంక నీడలాగా సాగుతుంటే గిచ్చుతున్న దిక్కులన్నీ పట్టబొట్టలాగా మెరిసే నీకు శుభలేదు వచ్చిందిరా కూతో దువ్వ గ్రామం కాపురస్తులు ఆముదాల పిచ్చయ్య గారి ప్రథమ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మిని జిన్నూరు గ్రామం కాపురస్తులు గేదెల ఆదిశేషయ్య గారి కుమారుడు నరసింహానికి ఇచ్చి లక్ష్మింటే నీ మరదలు కదరా మరి నువ్వు చేసుకోవాలనుకున్నావు కదరా రుణానుబంధ రూపేణ పశుపత్యాలయా అన్న నువ్వేం బాధపడకురా అదిగా ఇక్కడ కూర్చుని ఎడుతున్నాడురా పంపదీసి నీ మాటలు కానీ మనీ ఆర్డర్ పంపుతావా డౌటే ఇదేట్రా నీ మరదలు పెళ్ళా దానికి నువ్వు పెడుతూ పెట్టి రే నీలాంటి మోగాన్ని పెళ్లి చేసుకోవడానికి అదేమో పిచ్చిదట్రా ఎలా వేపు నువ్వు నీ మరదలతో పెళ్లి చేయించే పూచిన అది ఒట్టు వెన్నెల త్వరగా పట్ల స్టెరిలైజ్ చేయాలి బాధంతా వెంకటరమణ గురించేగా ఎవరి గురించి అయితే మీకు ఎందుకు ఇదిగో నీ పిచ్చి గాని ఆ అమ్మాయి నా దగ్గర పనిచేసే నర్సు నాకు చెల్లెలాంటిది కనిపిస్తూనే ఉంది నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు నీళ్ళు మాత్రం మగాలి కదా అంటే మా ఇద్దరికి సంబంధం నేను నమ్ముతున్నా కళ్ళతో చూసి కూడా నమ్మకపోవడానికి నేనేం వేరే దాన్ని కాదు ఏమిటి నువ్వు చూసింది ఆ పిల్ల చీర నిప్పట్టుకుంటుంటే నేను కృష్ణ పరమాత్మల్ని వచ్చి కాపాడని అంటారు పది రోజులు నేను మీ దగ్గర లేకపోయేసరికి పరాయి ఆడతాని పక్కలో మిమ్మల్ని చూస్తుంటేనే నా కాపాడు వేస్తుంది చేసి జీవన పని నా కూతురు వంటి మీద చెయ్యడానికి చెప్పటానుకో ఎవన్నా దాని మోగుంది చూసావరా నీ పెళ్ళావా దిక్కు మొక్కు లేనడు కదా అని దయచేసి పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే దాని మీదే అధాపి చేస్తావా రేపు కాళ్ళు తరిగి కన్యాదానం చేసిన తర్వాత నది రోడ్డు మీద నా పిల్ల కాళ్ళు చేతులు నరికే ఏం జరిగిందిరా అసలు ఏమవుద్ది అలగజనం అలగబుద్ధులు నువ్వు చెప్పు వేణు అసలు ఏం జరిగింది అది తను నా విషయంలో పొరపాటు పడిందండి తానే కాదండి నీ విషయంలో మేము కూడా పొరపాటు పడ్డాం ఎందుకు నేనంటే ఎవరిని అల్లుడిగా చేసుకున్నావు అనుకున్నా నేనే మీ కూతురు చేసుకుంటామని బతమాలు లేదండి మీరే వచ్చి మా కాళ్ళ వేళ పడి బతిమాలితే సరే పోవాలి నన్ను
అవును మరి ఇంతటి దరిద్రపు కొట్టు సంబంధం దొరకదని నీ కావాలనేది మరి బతిమాలకున్నా. నాకు పట్టుదల వచ్చిందంటే 3 నిమిషాల్లో రాజధాని సంబంధం తీసుకొస్తాను. నా పిల్లలు నెత్తి రెడ్డి తీసుకెళ్ళగలరు. నా భార్య నేను తప్ప దాని ఒంటి మీద ఎవరైనా చెయ్యేస్తే ఏం చేస్తాను? ఆ పిల్ల మోసులో పడి నోటికొచ్చినట్లా మాట్లాడు పద. ఏం మాట్లాడు? నేను చెప్తాను పద. పంట నువ్వు ఏం మాట్లాడినా కొట్టిన నమ్మేయడానికి చవట్లు కాదు. నోరు ఇస్తామంటే పళ్ళు రాలిపోతాయి. పడి ఉండు. మామూలు ఏమిటి? ఏవో ఆవేశాలు అపార్థాలు మామూలే. చూడండి నాకేదో భయంగా ఉందండి. ప్రతిసారి వాళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడు చెప్తే మీరు కొట్టి పారేశారు. ఇప్పుడు చూడండి అంత ప్రాణమిత్రులు ఇప్పుడు ఆకర్ప శత్రువుల్లో ప్రవర్తిస్తున్నారు. నిజమే, నేను మాత్రం ఊహించానా? లేదండి, మనం వెళ్ళిపోదామండి. వీళ్ళందరి ప్రేమతోనూ పట్టుదలతోనూ మనల్ని విడిపిస్తేనే ఉన్నారు. వద్దండి, మనం వెళ్ళిపోదామండి. పెట్టరు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వాళ్ళని వదిలి పారిపోతే పరిస్థితులు తలకిందులైపోతాయి. నేను వెంటనే వెళ్ళి మీ అన్నం తీసుకొస్తాను. అసలు మనం ఎవరన్నది? ఈ ఊరు ఎందుకు వచ్చింది? అతను వచ్చి చెప్తేనే ఈ వ్యవహారం సవ్యంగా సాగుతుంది. అది కదండి సావిత్రి, నా మాట విను. వాళ్ళంతా నీ కోసం ఎదురు చూస్తుంటారు. వెళ్ళు సావిత్రి, వెళ్ళు ప్లీజ్, వెళ్ళు సావిత్రి. ఎక్కడికి వెళ్ళొస్తున్నా? ఆ వేణుగాన్ని కలిసి వస్తున్నావా? జరిగింది మర్చిపోయావు. మొన్న ఎదవ ఇంటికి వచ్చి అడ్డమైన కోతలు కూసి నీ గో పగల కొట్టాడు. అయినా సిగ్గులేదు. నా ఇష్టం. అదే నీ ఇష్టమా? ఆడపిల్లవి, నీ హద్దుల్లో ఉండాలనే జ్ఞానం ఉండక్కలా? ఇప్పటికే నా పరువు రోడ్డు మీద పడేశావు. ఇంకా నువ్వు ఇలా బరితెగించి తిరిగావంటే ఇన్నాళ్ళు కడుపులో కుళ్ళు దాచుకుని కళ్ళబొల్లి మాటలతో కావలసిన వాళ్ళలాగా నటించిన నీటిలో కళ్ళు చల్లబడతాయేమో కాని ఊళ్ళో అడ్డమైన వాళ్ళు నా మొహం ఉండేస్తారే. నీకు ఇక ఈ జన్మలో పెళ్లి కాదే. నాకు మీరు చెప్పి పెళ్ళక్కర్లేదు. ఆయనతో ఇప్పుడు పెళ్లి పేద ఇవాళ ఎదవతో పెళ్ళయిందండి, రేపు రహస్యంగా తాళి కట్టించుకుని సంసారమే చేశానంటారా? పిచ్చి 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 పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రావడతాను. నోరు మూసుకుని లోపలికి వచ్చావు. రేపు ఈ పాటికి ఇంకో సంబంధం తీసుకొస్తాను. కిక్కుడు మనకున్న మెల్ల తాళి కట్టించుకో. మనకి నమస్కారం అండి. నమస్కారం. పోస్ట్మెన్ ఆదిన గారు ఉన్నారండి? ఇక్కడే పోస్ట్ అయ్యారండి, కానీ అఫీషియల్ పని మీద రాజమండ్రి వెళ్ళారు. రావడానికి 2 రోజులు పట్టచ్చు. థ్యాంక్ యూ. మా బావ చెప్పింది నేను అదే రోజు. చూడు వాడపల్లి పంకి ఎలా బద్దలైపోయిందో. దూలాలు కూడా బాగా పుచ్చిపోయింది. దే తిని పునాదుల్లో తెవ్వించేసి కొత్తది కట్టిస్తే బెటరేమో. డౌటే, మా తాతల కాలంలో దీన్ని చౌడు సున్నం పెట్టి దిట్టంగానే కట్టించారు. కానీ ఏం లాభం? పాతైపోలేదు. చూడు గోడలు ఎలా కదులుతున్నాయో. గోడలు దిట్టంగానే ఉన్నాయి, కానీ పందికొప్పులు చేరి దొలిచేస్తున్నాయి. దోషమో నరసమో అడ్డం వచ్చింది పీకేశాను. దీని సంగతి సరే, ఇల్లు మరామతి చేయించాలి, పెంకులు వాసాలు మార్పించాలి అంటున్నాడు మా బావ. కాబట్టి 10 రోజులు ఎక్కడికైనా తామరు. అదే బాబు, ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళగలం? మేమేం వెళ్ళి బొమ్మంటలేదండి. 10 రోజుల పాటు ఎక్కడ ఉండి రమ్మంటున్నాం. ఎందుకు వచ్చిందయ్యా ఈ డొక్క తిరుగుడు అంటాను? ఇల్లు ఖాళీ చేయని ఒక్క మాటలో చెప్పొచ్చుగా. ఆ మాత్రం మేము తలదాచుకోవడానికి ఊళ్ళో కొంపై దొరకపోతే. మా బావగారే స్వయంగా వస్తారంటే వద్దు, మీరు బాధపడతారని చెప్పి నేను వచ్చాను. నేనన్న మాటకే మీరు తాడికెట్టంత లేస్తున్నారంటే సర్లేండి. మా బావ చెప్పమన్నాడు, నేను చెప్పాను. తర్వాత మీ ఇష్టం. సరే ఆంజనేయులు.
వచ్చారండి. సంతకం పెట్టాల్సిన సూపరింటెండెంట్ గారు లేకపోతే మళ్ళీ రేపు వస్తాను. వీళ్ళకు చిన్న మెసేజ్ ఇవ్వాలి, కాస్త పేపర్ ఇస్తారా? ఈ లెటర్ ఆయన వస్తే మర్చిపోకుండా ఇవ్వగలరా? తప్పకుండా. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. రోజంటే ఏంటది? ఆత్మాభిమానం ఏంటో అనేది ఏంటా? అంతా నీలాగ ఆవేశం వచ్చినప్పుడు బరబడ లాగేసి కోపం తగ్గానే వెళ్లి కాళ్లు పెట్టుకునే బోడా మనసు ఉండరు బాబా. ఇంతెందుకు? ఆంజనేయులు గారు మోగాడివి పెళ్లి చేసుకుని నీ మతలు గొంతెందుకు వస్తావురా అన్నాను. అంతే, కోపం వచ్చి ఆడవి జరిపాడు. ఓన్లే ఇప్పటికైనా అయిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో బాగా అర్థమైంది. మీరే వెళ్ళిస్తే బాగుంటుందండి. నా మొహం చూడడం వాడికి ఇష్టం లేదు, లేకపోతే వాడే స్వయంగా వచ్చి చెప్పేవాడుగా. మళ్ళీ వాడి మనస్సు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. విధి నిర్ణయం విడిపోవడమే అయినప్పుడు మానవ మాత్రుల మనమేం చేస్తాం? పర అంజిగా అప్పుడే పార్టీ మార్చేశావు. సర్లే, చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు అనుకునే వాళ్ళకే దిక్కు లేదు. కూలీ డబ్బులకి జట్కా దోలుకునే యదవి, నీకు విశ్వాసం ఎందుకుంటుందిరా? నాతో చెప్పడానికి పడి మనసు చెప్పలేదురా? పంపించారు అసలు కొన్ని ఇల్లు ఖాళీ చేయమని నేను అన్నానంటరా? అన్నారా అని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నందుకే ఇంత బాధపడతాను. ఉంటయ్యా అవతల ఇచ్చిన సంబంధాన్ని కాదని వీడికి వేరే సంబంధం వెతుకుతున్నాడు ఆయన. ప్రపంచంలో అన్ని నువ్వనుకున్నట్టు జరగవు బావా. అన్ని జరగకపోవచ్చా? నా కూతురు పెళ్లి మాత్రం ఖచ్చితంగా నేను అనుకున్నట్టే జరుగుతుంది. ఏమిటండి మీరు చేసిన పని?
అబ్బాయిని మాట మాత్రం గానే నడకుండా ఇంకో సంబంధం ఖాయం చేసుకొచ్చారు. వరహాల రాజు గారికి నేనంటే విశ్వాసం లేకపోయినా వేణుకు మాత్రం నేనంటే నమ్మకం ఉంది. మీ నమ్మకాలు పట్టుదలలో పక్కన పెట్టండి. వేణు మన కడుపులో పుట్టిన బిడ్డగాడు, ఆ సంగతి గుర్తుందా మీకు? వరహాల రాజు మాత్రం తోడబుట్టిన తమ్ముడా? అయితే మాత్రం ఇన్నాళ్ళు ఆప్యాయంగా లేము. ఆత్మశుద్ధి ఉండాలే గాని అనుబంధాలుగా ఉండే ఎటుపడితే అటే తిరుగుతాయి. ఇన్నాళ్ళు ఆయనే ముందు మనసు అనుకున్నాను, మీకు వండుతనం వచ్చింది. వారిది మొండితనం కాదే మూర్ఖత్వం. లేకపోతే ప్రాణ స్నేహితుడు నన్ను అవమానిస్తాడా? వాడి కూతురికి వేరే సంబంధాలు వెతుకుతాడా? అంతస్తులు లేకపోయినా ఆత్మాభిమానం ఉందే, దాన్ని పరంగా పెట్టి వేణుకి ఈ సంబంధం కుదిర్చాను. నా మాట వాడు కూడా వినలేదనుకో, నా అంత దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో లేడనుకుని ఆత్మాహుతి చేసుకుని చస్తాను. అర్జెంట్గా లెటర్ తీసుకెళ్ళాను. సావిత్రికి మనిద్దరికి చెరువు పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం అనేది వీళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ట. కనుక అంతా పడుకున్నాక నువ్వు కాలువ దగ్గరకు వచ్చి ఇద్దరం కలిసి ఆంజనేయులు బండ్లు పారిపోదాం. చంటే ఏటి బావా? వెళ్ళి పంతులు గారిని పిలుచుకురారా. పంతులు గారిని ఏదైనా శుభకార్యమా బావా? అవునరా, హైమ నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళ నాకు హైమకినా? ఏ చేసుకోవా? అబ్బే నువ్వు తొందరపడుతున్నావేమోనని. తొందరపడటం కాదురా, ఇప్పటికే ఆలోచన చేశానని బాధపడుతున్నాను. వెళ్ళా, ఇంకొకసారి ఆలోచించుకుని. ఇందులో ఆలోచించే ప్రసక్తి లేదు, సెపరేట్ చెయ్యి. వెళ్ళా. సరే, కుటుంబ గౌరవం కోసం తప్పుతుందా? వెంటనే పిలుచుకొస్తాను. దురదృష్టం కాకపోతే ఇలా మన రెండు కుటుంబాలు విడిపోవడం ఏమిటి? ఇంకో రెండు రోజులు మన నోరు మూసుకుని ఊరుకుంటే మన కుటుంబాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి. ఆడవాళ్ళు మనం ఏం చేయగలం వదినా? మగవాళ్ళు మూర్ఖులైనప్పుడు ఆడవాళ్ళ మనమే బాధ్యతను ఎత్తేసుకోవాలి వదినా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వేణుతో మా హైమని తీసుకుని ఎక్కడికైనా పారిపోమని చెప్పవా? నేర్చుకోవడమే. ఈ పరిస్థితుల్లో ఎందుకంటే వేరే మార్గం తోచటం లేదు నాకు. ఏ అన్నవరము వెళ్ళి పెళ్లి చేసుకురమ్మను, అక్షంతర వేద్దాం. మరి మగాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోకపోతే ఊరేసుకుంటారు. వాళ్ళ కోసం పిల్లల జీవితాల్లో నిపుణులు వస్తావా? ఏం చేస్తారు వదిన? మహా అయితే కొడతారు అంతేగా. సరే వదిన, సరే. అంతే నేను చెప్పినట్టు వాళ్ళ తిని పంపించేద్దాం. మరి నేను వెళ్తా వదిన, వేణు కూడా చెప్పు. మా అక్క ఎరుబాబులు అంటున్నాను, హైమ వేణు వేసిపోయడానికి ప్లాన్ వేస్తుంది. ఆడ తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తుంది. నువ్వు ఆడనేగా, నాకు సాయం చేస్తావా? ఇదే చివరిది ఆఖరిది కూడా. మా బావ దగ్గరికి వెళ్ళి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి వేణు అని అబద్ధం చెప్పు. అవసరానికి వాడుకుని పెళ్లి చేసుకోమంటే మోసం చేసి ఇప్పుడు హైమను తీసుకుని పారిపోతున్నాడని గోల చేయి. ఏదేమైనా ముందు వాళ్ళిద్దరూ పారిపోవడం ఆగిపోతుంది. కానీ ఈ పరిస్థితుల్లోనా నాకు నొప్పులు వస్తున్నాయండి. అయితే మరి మంచి లేడీస్ సెంటిమెంట్, మంచి సింపతి తప్పకుండా నమ్ముతా. అసలు మనకి ఎందుకండి ఈ దరిద్రపు కొట్టాస్తే? మేము వెళ్ళనండి. వెళ్ళకపోతే నిన్ను నీ బిడ్డను వదిలేసి నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతా. వద్దండి, నేను వెళ్ళనండి. వద్దండి, వెళ్ళవు. అయితే ఏం చేద్దాం అంటావు? నాటకోవడమని మా ఎక్కడ పంపించాను, అది వెళ్తుందో లేదు వెళ్ళదని మాట నమ్ముతారు లేదు.
ఊర్చో లేకుండా ఆ వేణుగాడు ఆస్ని హేమని ఎగరేసి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకేం చేయాలో తోచట్లేదు. అయితే ఆ వేణుగాని లేపేద్దాం పద. పెరిగాను పాపిష్టి దాన్ని కనుకే
పెళ్లి కాకుండానే తండ్రి వల్ల గర్భవతినయ్యాను. పాపిష్టాన్ని కనుకే నీకు వేణుకి మధ్య చెచ్చు పెట్టాను. అదంతా చాలక కళ్ళ తల్లిదండ్రులకే అబద్ధం చెప్పి మోసం చేద్దామని పుట్టింటికే వచ్చాను. అలాదిగానే పోని లేదా ఈ కుటుంబాన్ని కాపాడడానికి నీ పేరుతో నాటకం ఆడడానికి వచ్చిన నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారే అలాంటిది అసలు కూతురు నిమ్మని తెలిస్తే కంటి ఇప్పటికి దాచుకోరు. క్షమించండి, నేను ఇక్కడికి వచ్చింది నీ ఆస్తి కాజేయడానికి కాదు, రాక్షసుల నుంచి నీ కుటుంబాన్ని కాపాడడానికి. ఇదిగో ఇదిగో నీ అసలు కూతురు హైమా. ఇన్నాళ్ళు దీనికి తెలియలేదు కానీ లేకపోతే ఎప్పుడూ చచ్చిపోయింది. నేనా? ఇంత జరిగాక నేను వెళ్ళి పిలిస్తే వస్తారంటావా? కూతురు తీసుకొస్తా కూతురు. నేనే వెళ్ళి తీసుకొస్తానమ్మా. అసలు కూతురు కాదురా, వేణు దగ్గర నర్సుగా పనిచేస్తుంది వెంకటరమణ. ఆ పిల్లరా నా అసలు కూతురు, నాకు ఇప్పుడే తెలిసింది. పాపం పురట నొప్పులతో గిలగిల్లాడిపోతుందిరా, నాకేదో భయంగా ఉందిరా. చెప్పుకోవడానికి నువ్వు తప్పితే నాకెవరున్నా చెప్పు. అది ఒక్కసారి వేణుని పంపిస్తే నిన్ను కానీ కన్నాడండి. నువ్వు ఇంటికి వెళ్ళి ఆ పిల్ల సంగతి చూడు, మేము వేణుని తీసుకొస్తాం. శంకరావు ఆదినారాయణ వచ్చేశాడరా. Thank you.
బాబు నేను పిల్లకి ఎలా ఉంది నాయన? బాబు ఎలా ఉంది బాబు? ఎలా ఉందిరా చెప్పు బాబు. ఎలా ఉంది నాయన? కంగ్రాచులేషన్స్ తల్లి బిడ్డ కొలస. మీ నాన్న ఎన్ని ఎదవ పళ్ళు చేసినా ఎందుకు క్షమించానంటావు? నా బిడ్డ నాకు అప్పచెప్పాడు కనుక. నీకేమి రాను, వెన్నికబుర్లు అయినా చెప్తావు, మనవాడిని దగ్గర పెట్టుకుని నా కొడుకు కోడలు వెళ్ళిపోతావు. ఎంత గట్టిగా పొడిచిందో. ఎక్కడికి వెళ్తావు? రావణ వాళ్ళ సొంత కూతురు అయితే నేను పెద్ద కూతురిని, అది మా పుట్టిల్లు. ఈ లేడీస్ ఎప్పుడు ఇంతే, పుట్టింటికి రాగానే మోహన్ని మర్చిపోతారు. ఇదో నేను వెళ్ళిపోతున్నా, నువ్వు వస్తావా రావా? అక్కడేదో లక్ష లక్షలు సంపాదిస్తున్నట్టు. అక్కడ పట్టుకుని వచ్చావు, వసల హాస్పిటల్ కాంపౌండర్ అమ్మనా పెళ్ళాము. ఇదిగో నువ్వు చాలా డామేజ్ గా మాట్లాడుతున్నావు, తర్వాత గొడవలు అయిపోతాయి. ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారని? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారా? ఏం చేస్తానంటే ఏం చేయరా? అదే ఏం చేయండి, ఏది చేయండి, చిక్కు చిక్కు తాత అని మీకు కూడా పండంటే మనం నిలుతారు.